ఓ ఫ్యామిలీ పెద్ద మన శివన్న శేఖర్ గా హ్యాష్ట్యాగ్ నైన్టీస్ లో మనంతని ఆలోచించిన శివన్న హియో. సో ఇంకా ఆయన వచ్చేసారు కాబట్టి మనం హ్యాపీగా స్టార్ట్ చేసేయచ్చు అనమాట మన ప్రోగ్రామ్. సో విచిత్రం ఏంటంటే హ్యాష్ట్యాగ్ నైన్టీస్ అందరూ మళ్ళీ కలుసుకున్నట్టు అనిపిస్తుంది కదా. సో ఎస్, మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు హ్యాష్ట్యాగ్ నైన్టీస్ వెబ్ సిరీస్ చూసిన వాళ్ళందరూ. ఓకే, ఇంకా ఇక్కడ నుంచి మీరందరూ మీ మీ ప్లేసెస్కి వెళ్తే మనం స్టార్ట్ చేద్దాం. ఓకే, శివాజీ గారిని ఫోకస్ చేసే వరకు ఎవరు అసలు పట్టించుకోరు కదా. ఓకే, ఇంకెండల్ వెళ్ళండి, మీ మీ పొజిషన్స్కి వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్. 2 మినిట్సా? నేను ఆ తర్వాత 20 మినిట్స్ ఇంట్రో ఇస్తాను, మరి చెప్తున్నా, మీరు వెళ్ళకపోతే వెళ్ళండి. ఓకే, ఫోన్లలో తీసే వీడియోగ్రాఫర్స్ కూడా ప్లీజ్ ఐ రిక్వెస్ట్ అందరినీ మీ మీ పొజిషన్స్కి వెళ్తే మనం ప్రోగ్రామ్ని స్టార్ట్ చేద్దాం. నెమ్మదిగా ఒక్కొక్కళ్ళు వెళుతున్నారు. ఇంకా వెళ్ళాలి, అయిపోయింది 2 మినిట్స్. థ్యాంక్ యూ, వెళ్ళండి మీ పొజిషన్స్కి వెళ్ళండి. ఓకే, ఓకే, అందరూ సెటిల్ డౌన్ అయితే మనం ప్రోగ్రామ్ని స్టార్ట్ చేద్దాం. ఈటీవీ విన్ టీమ్ అందరూ ఇక్కడ నుంచున్నట్టు అనిపిస్తున్నారు నాకు కదా, మొత్తం కాంటెంట్ హెడ్, బిజినెస్ హెడ్, ఎవ్రీబడి. సో అందరికీ నమస్కారం. సో ఈటీవీ విన్, ఈటీవీ ఒరిజినల్ సిరీస్గా మనందరినీ అలరించిన హ్యాష్ట్యాగ్ నైంటీస్ మిడిల్ క్లాస్ బయోపిక్ అని మనందరినీ పలకరించడం జరిగింది. అండ్ ఫ్రీ ఎపిసోడ్, ఎంత స్ట్రాటజీ అండి, ఎంత ప్లానింగ్ అండి, ఏ రేంజ్లో స్కెచ్ చేశారు అసలు. ఫస్ట్ ఎపిసోడ్ ఫ్రీ ఎపిసోడ్ ఇవ్వగానే అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఇమీడియట్గా చేసేసుకున్నారనమాట. బికాజ్ ఆ కంటెంట్ చూసిన తర్వాత డెఫినెట్గా మనం ఆగలుగుతామా, నెక్స్ట్ ఏం జరిగింది అని తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం శేఖర్ గారి ఫ్యామిలీతో ఆ కనెక్షన్ ఏర్పడిపోయింది ఆ ఫస్ట్ ఎపిసోడ్తో అనమాట. దాని తర్వాత వచ్చిన ఆ 5 ఎపిసోడ్స్, అంటే మొత్తం కలిపి 6 ఎపిసోడ్ని కంటిన్యూ చేసామన్నమాట. అది నైట్ 12 అయినా 2 అయినా మొత్తం అందరూ అది చూసిన తర్వాత నిద్రపోవడం జరిగింది. ఎందుకంటే ఆ మెమరీస్ అన్ని మళ్ళీ ఒకసారి యూనో ఆ ఫీల్. 90s కిడ్స్ అందరికీ నాకు తెలిసి ప్రతి ఒక్కటి, ఈ సిరీస్లో జరిగిన ప్రతి ఒక్కటి వాళ్ళందరూ చాలా చాలా కనెక్ట్ అయ్యారు. అది అమ్మ చేసే ఉప్మా అయినా, మన శేఖర్ గారు తిట్టే తిట్లైనా, లేకపోతే 3 పిల్లలుంటే వరుసలో నుంచొని మార్కులు చూపించాలంటే భయపడే ఆ భయమైనా, ఏదైనా కూడా ఆ చిన్న చిన్న ఆ ప్రేమతో కూడిన ఆ ట్రాక్ అయినా ప్రతి ఒక్కటి కనెక్ట్ అయిందని చెప్పాలన్నమాట. అందుకనే ఈ సిరీస్ ఇవాళ ద బెస్ట్ తెలుగు వెబ్ సిరీస్ ఎవర్గా నిలిచిందని చెప్పాలి. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ హ్యాష్ట్యాగ్ నైంటీస్ టీమ్ అందరికీ. అండ్ అఫ్ కోర్స్ సినిమా ఇండస్ట్రీ నవీన్ మేడం గారి పేరు తెలుసు, ఆయన ప్రొడ్యూసర్గా టర్న్ అయ్యి ఇంత మంచి వెబ్ సిరీస్ని అందించడం జరిగింది. సో కంగ్రాచులేషన్స్ నవీన్జీ మీకు కూడా. సో నవీన్ మేడారం ప్రెజెంట్స్, మీ అందరికీ తెలిసిందే రాజశేఖర్ మేడారం నిర్మాణంలో అండ్ ఆదిత్య హాసన్ దర్శకత్వంలో సురేష్ బొబ్బలి అమేజింగ్ మ్యూజిక్ అందించే సురేష్ బొబ్బలి గారి మ్యూజికల్తో మనందరికీ తెలిసిన శివాజీ గారు శివన్నగా మారిన తర్వాత మన ముందుకొచ్చిన వెబ్ సిరీస్ ఇది. అండ్ అఫ్ కోర్స్ వాసుకి గారిని చూడడం జరిగింది పవర్ స్టార్ గారి సినిమాలో, అండ్ అమేజింగ్, మీరు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు యువర్ ఆల్సో ఎవర్ లైక్ ఎవర్ గ్రీన్ అని చెప్పాలి. సో ఎస్, ఇక హీరో ఆఫ్ ద సిరీస్ ఎవరు అంటే డెఫినెట్గా ఆదిత్య పేరు నుంచి స్టార్ట్ చేయాలేమో. అంటే ఆదిత్య అంటే క్యారెక్టర్ నేను చెప్తున్నాను, నేను ఇంకా అక్కడే ఉన్నాను. రఘు, ఆదిత్య, దివ్య ఇక్కడే ఉండాల్సి వస్తుందన్నమాట. రోహన్ అండ్ చాలా 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 బాగా చేశాడు. బట్ ఫస్ట్ అంత ఎందుకు ఏడ్చాడో నాకు అర్థం కాలేదు, మైక్ ఇస్తే ఎమోషన్ తట్టుకోలేకపోయాడు. బట్ మనం ఆద్యంతం కనెక్ట్ అయ్యాము అంటే నిజంగా డెఫినెట్గా ప్రతి రోల్కి, కొంచెం ఎక్కువగా ఈ రోల్కి అని చెప్పాలి. నవ్విస్తూనే ఉన్నాడు మొత్తం, ఎంతసేపు కనిపిస్తే అంతసేపు. అండ్ నిజంగానే టీచర్ కొట్టినప్పుడు అలానే మెలికలు తిరుగుతుండే, యాజ్ ఇట్ ఈస్ బాడీ లాంగ్వేజ్ కనిపించింది నాకు. అండ్ రఘు క్యారెక్టర్లో రఘు అండ్ దివ్య ఈ రోల్స్ని మర్చిపోలేము. రాణి, శేఖర్ ఈ ఫ్యామిలీని మనం మర్చిపోలేము. అండ్ అత్యద్భుతంగా ఈటీవీ విన్ ఆల్వేస్ ఫ్యామిలీ ఆడియన్స్ని
వాళ్ళ వైపుకు తిప్పుకుంటూనే ఉంటారు, ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చే కంటెంట్ని అందిస్తూనే ఉంటారు. ఈసారి ఆర్ ఎపిసోడ్తో #90s మనందరికీ అందించడం జరిగింది. హ్యాట్స్ ఆఫ్ టు యూ ఈటీవీ విన్ టీమ్ అందరికీ కూడా. మరొకసారి మీరు విన్ అయ్యారు ప్రేక్షకుల మనసుని అని చెప్పాలి. అండ్ యా, అసలు హీరో ఎవరు? అజీమ్. ఎస్, డెఫినెట్గా క్రెడిట్ అంతా అజీమ్ గారికి ఇచ్చేసేయాలి. బ్యూటిఫుల్ విజువల్స్, ఎస్పెషల్లీ ఆ 90s మనం ఆ ఫీల్ అవుతున్నాం అంటే ఆ లైటింగ్ ప్యాటర్న్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. అండ్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎవ్రీథింగ్. ఆమె ఇంకా ఒకటి ఏం చెప్తాను చెప్పండి, కనెక్ట్ అయ్యి ఫస్ట్ ఎపిసోడ్ ఫ్రీగా అందిస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని చూసేలా చేసేసింది అంటే ఈ కంటెంట్ ఆ రేంజ్లో ఉందని అర్థం. ఎవరికి వాళ్ళు హీరోలే వాళ్ళ వాళ్ళ పొజిషన్స్లో. సో మరి ఆలస్యం చేయకుండా ఫస్ట్ మనకి పలకరించిన టీజర్ మనం చూసేద్దాం, దాని తర్వాత మాట్లాడుకుందాం. ప్లే ద టీజర్. ఏ, ప్లే ద టీజర్. ఏమయ్యారు? టీజర్ వేసే, టీజర్ వేసే మనీషా. మా చిన్నారి రఘుతేజకి జన్మదిన శుభాకాంక్షలు తెలపండి అంటూ పేరెంట్స్ శోభారాణి శేఖర్లు కోరుతున్నారు. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఈ సంవత్సరం స్టేట్ లో ఫస్ట్ ర్యాంక్ వస్తుందని మా స్టాఫ్ అండ్ మా పిల్లల యొక్క గట్టి నమ్మకం. ఎంత ఆదర్శవంతంగా పెంచాలో వాళ్ళ నాన్న పెంచారు. ఎందుకు లాంగ్వేజెస్ లో తక్కువ వస్తున్నాయి? అంత స్ట్రిక్ట్ మా నాన్న. మమ్మీ వచ్చి పొద్దుగా ఫ్యాన్ పని చేస్తుంది అంటే గుడ్ మార్నింగ్ అన్నట్టు, రాత్రి టీవీ ఆపుతావో ఈపులు పలగాలంటే గుడ్ నైట్ అన్నట్టు. కృష్ణదేవరాయలు వంశం ఎవరక్కడ? మా ఆయనకి పిల్లలకి భోగాన్ని నిండా బజ్జీలు చేసి పెట్టండి. మా చెల్లి దివ్య అని చెప్తే ఇక్కడ ఒక్కదాన్ని బంపర్ చూస్తా. నీ ఫ్రెండ్ వచ్చిందా? వచ్చిందమ్మా. జాగ్రత్త పో. ఇంకా మా తమ్ముడు పండిత పుత్ర పరమసుండ తెలుసా? నిన్న అన్న చిప్ప నుంచి ఎన్ని నెలకల దోగిలు పోయినట్టు మానవమ్మ తమ్ముడు కూడా చదవాలంటాడు మా నాన్న. చిన్నోడు మస్తు చేరినాడు బాబా. అవురా, నువ్వు ఏ క్లాస్ అవుతున్నావు? అసలుగా మీ నాన్న మ్యాథ్స్ లో ఎన్ని మార్కులు వచ్చినా అడుగుతాడు. కాలండి, రేపు స్కూల్లో కలుసుకుందాం. అరే యస్సు, సిస్టర్ వచ్చిందిరా. చూస్తా చూస్తా చూస్తా.
తీసినవులే. నన్ను మా నాన్న హక్కు కాదు కదా, ఇప్పటివరకు కొంచెం మీద చేసి మాట్లాడింది చేసి చూస్తాం. క్లాస్ కిటికీ నుంచి ప్లే గ్రౌండ్ ని ఎంతసేపు అయినా చూస్తా, కానీ బ్లాక్ బోర్డ్ ని కనీసం కూడా చూడలేకపోతున్నాడన్న. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. ఎవరమ్మా? సుచిత. డేవిడ్ పాల్. నాకే పాల్ తెలుసు. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విమెన్. రోజుకి ఒక్క రూపాయి మాత్రమే. ఫస్ట్ ఎపిసోడ్ ఫ్రీగా చూసేయండి. దీనికి ముందు ఆల్రెడీ చాలా మంది చేసుకోవడం జరిగింది సబ్స్క్రైబ్ ఈటీవీ విన్ని. దీని తర్వాత చేసుకున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసేసుకున్నారు అన్నమాట. అందరి ఇంట ఈటీవీ విన్ ఉంది. సో అంతేకాకుండా అందరి ఇంట #90s కూడా ఉంది ఇప్పుడు. ఎస్పెషల్లీ సో ఎస్. మరి యా, టీజర్ వచ్చింది, ట్రైలర్ వచ్చింది, దాని తర్వాత సురేష్ బొబ్బులు గారు ఇచ్చిన పాటలు వచ్చాయి, అండ్ వీటన్నిటితో కూడుకున్న సిరీస్ వచ్చింది. మీ అందరూ మెచ్చారు, దాని తర్వాత అది సక్సెస్ అయిందన్నమాట. వీ హ్యావ్ ఎ సక్సెస్ వీడియో. ఫస్ట్ అది చూసేద్దాం. ప్లే ద సక్సెస్ వీడియో. స్ట్రీమ్ అవుతున్న #90s మంచి అభినందనలు అందుకోవడమే కాక సీజన్ 2 రిలీజ్ చేయాలని ర్యాలీలు, ధర్నాలు, యూట్యూబ్లో కూడా ప్లే చేయాలని ఏలియన్స్ లో డిమాండ్. కొంచెం ఓవర్ గారే, నాకు కూడా అదే అనిపిస్తుంది. మరి ఎందుకు రా నీకు? ఇట్స్ ద బెస్ట్ థింగ్ ఆన్ తెలుగు ఇంటర్నెట్ రైట్ నౌ. చాలా బాగా డైరెక్షన్ చేశారు, సూపర్ వెబ్ సిరీస్ అనిపించింది. మన 90s మెమరీస్ రీలివ్ చేసేయొచ్చు. ఏంది బేటా మీ అందరికి ఎందుకు లాంగ్వేజెస్ లో తక్కువ వస్తున్నాయి? ఇంకో స్టాండ్ అవుట్ విషయం ఏంటంటే షోలో ఫీమేల్ క్యారెక్టర్స్ ని వాళ్ళ ఇష్యూస్ తోని డీల్ చేసే విధానం. నువ్వు ఇక్కడికి ముందు మగవాడు తినని, లోపలికి వెళ్ళి అన్ని తీసుకుంటారు. అమ్మ పిల్లలు కనిపించరు, కానీ మేము లేకుండా మీకు లైఫే లేదు. అరే ఏంటమ్మా నువ్వు, అసలు ఏం పని చేస్తున్నావు? ఏం తక్కువ చేస్తావు? తెలుగు వెబ్ కాంటెంట్ లో ద బెస్ట్, డోంట్ మిస్ ఇట్. నువ్వేమైతావురా? అదే ఆలోచిస్తున్నా, జాగ్రత్త అని చెప్పి దానికి భయం నేర్పిస్తున్నాం మనం. ఒకదాని పోతావా, నీకు పోవాలనుకున్నప్పుడు పో, రావాలనుకున్నప్పుడు రా, నీకు నచ్చినట్టుండు. పిల్లాంటి వాళ్ళు ఫెయిల్ అయినా కూడా లైఫ్ లో సెటిల్ అయిపోతారు. మన డాడీ చూసినావా ఎంత హ్యాపీగా ఉన్నాడు. మీ డాడీ వెబ్ సిరీస్ చూసినందుకు చాలా హ్యాపీగా ఉన్నారు. సో అందుకే ఇది ద బెస్ట్ తెలుగు వెబ్ సిరీస్ ఎవర్గా నిలిచింది అనమాట. సో ఐఎండిబి రేటింగ్లో 9.6 రేటింగ్ రావడం జరిగింది. సో చాలా 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 మంచి రేటింగ్, అండ్ ఎక్కడ చూసినా కూడా చాలా అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు ఈ సిరీస్ని. అంతకంటే ఏం కావాలి కదా, ప్రయత్నానికి ఫలితం ఈ రేంజ్లో దక్కింది. సో బేసిక్గా 99 వస్తాయి అక్కడ, 1 మార్క్ రాలేదని తిడుతూ ఉంటారు, కానీ మీకు అయితే 100 out of 100 వచ్చేసాయి ఈ సిరీస్కి, అందరూ టీం అందరికీ కూడా. ఎస్, ఆయన సిరీస్ అంటే సెకండ్ సిరీస్ కొంచెం ప్రిపేర్ అవుతున్నారు, కాలేజ్కి వెళ్ళారు కదా, 1-1-2-2 అక్కడ ఏం జరుగుతుందో తెలియాలి. సో ఆదిత్య హాసన్ పేరు ఎంత బరువుగా ఉందో, ఇంటి పేరు సారీ హాసన్ ఎంత బరువుగా ఉందో, సో అంత బాధ్యతగా ఈ సిరీస్ని ఇవ్వడం జరిగింది, అంతే ఫలితాన్ని కూడా అందుకోవడం జరిగింది. మిమ్మల్ని పొగుడుతున్నారు మీరు, నన్ను కాదు పక్క వాళ్ళని అన్నట్టు చూస్తే. ఓకే, సో టీం అందరినీ వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాం. ముందుగా నవీన్ మేడారం గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే ప్రొడ్యూసర్ రాజశేఖర్ మేడారం గారిని కూడా వేదిక రాసంగా స్వాగతం పలుకుతున్నాము. ఐ రిక్వెస్ట్ మరి #90s అంటూ ఇంకో #90s జాయిన్ చేసి ఈ సిరీస్ అమేజింగ్ అని పెట్టేలా చేస్తున్న డైరెక్టర్ ఆదిత్య హాసన్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అలాగే డిఓపి అజీం మొహమ్మద్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాసంగా స్వాగతం పలుకుతున్నాము. ఆ డైరెక్టర్ గాంధీ గారు వస్తే వారిని వేదిక రాసంగా ఆహ్వానం పలుకుతున్నాము. మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి గారిని వేదిక రాసంగా ఆహ్వానం పలుకుతున్నాము. ఎడిటర్ శ్రీధర్ గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. క్రియేటివ్ ప్రొడ్యూసర్ వినోద్ నాగుల, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. కాస్ట్యూమ్ డిజైనర్ శ్రీదేవి గారిని వేదిక రాసంగా స్వాగతం పలుకుతున్నాము. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్
షర్విన్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదమరాసంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే ఇంత మంచి కంటెంట్ని ప్రోత్సహించి అండ్ మనందరికీ అందించి మన ఇంటి వరకు తీసుకొచ్చిన అఫ్కోర్స్ ఈటీవీ ఆల్వేస్ మన మనసుల్లో ఉంటుంది, మన హృదయంలో ఉంటుంది. అలాంటిది ఈటీవీ విన్, అందరి హృదయాల్ని విన్ అవుతుంది అని చెప్పాలి. సో ఎస్, ఈటీవీ విన్ నుంచి కంటెంట్ హెడ్ నితిన్ చక్రవర్తి గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే బిజినెస్ హెడ్ సాయి కృష్ణ, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. క్రియేటివ్ ప్రొడ్యూసర్ సాయి కిషోర్ గారిని అండ్ భవిష్య, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్ ఫ్రమ్ ద ఈటీవీ విన్ టీమ్. అండ్ అలాగే ఈ చిత్రంలో మెయిన్ రోల్సే కాకుండా మనకి నాకు తెలిసి అందరూ చాలా చాలా ఇంపార్టెంట్ రోల్స్ని ప్లే చేయడం జరిగింది. అందులో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన మ్యాథ్స్ టీచర్ సందీప్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్. సాయిరామ్ గారిని వేదిక రాసంగా స్వాగతం పలుకుతున్నాము. ఓ సారీ, నేను పేరు కొంచెం గారు, ఓకే పర్లేదు, అబ్బాయి పర్ఫార్మెన్స్ అరేంజ్లో చేశాడు. సో రఘు ఫ్రెండ్ సాయిరామ్. అండ్ అలాగే స్నేహల్ ఫాదర్ కిరణ్, ఆ రోల్ ప్లే చేసిన కిరణ్ గారిని వేదిక రాసంగా స్వాగతిస్తున్నాము. అండ్ వసంతిక పేరుగా చేసిన సిద్ధార్థ్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. సిద్ధార్థ్ని వేదిక రాసంగా స్వాగతం పలుకుతున్నాము. సో ఇప్పుడు సిరీస్లో ఇక్కడ ఆదిత్య హాసన్ అంటే మిడిల్ క్లాస్ బయోపిక్ అన్నారు, కానీ ఇది మీ బయోపిక్ కూడా కదా, అఫ్కోర్స్ అందులో మీరు కూడా ఉంటారు. అండ్ తన పేరే ఆ క్యారెక్టర్కి పెట్టిన హీరో ఆఫ్ ది సిరీస్ అని చెప్పాలి. సో ఆదిత్య, మన రోహన్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. ఈ పాత్రను మర్చిపోలేమన్నమాట, ఒక రేంజ్లో ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. అండ్ అలాగే నెక్స్ట్ ఐ రిక్వెస్ట్ వసంతిక ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. దివ్యాగా మనందరినీ అలరించిన వసంతిక. అండ్ రాఘుగా మన ముందుకొచ్చిన మౌలి, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ రాణిగా ఆ ఇంటి రాజ్యాన్ని ఏల్తూ ఇంటిని ముందుకు నడిపించిన సో వాసుకి గారిని వేదమరాసంగా స్వాగతం పలుకుతున్నాము. అఫ్కోర్స్ ఈ ఇంటికే కాదు, మొన్న ఆ ఇంటికి కూడా ఆయన చాలా పెద్దగా కనిపించారు, ఏ ఇంటిలోనైనా ఆయన మామూలుగా నడిపించారు అనమాట. సో శివన్న శేఖర్గా మన ముందుకు వచ్చిన శివన్న గారిని వేదమరాసంగా స్వాగతం పలుకుతున్నాము. ఫస్ట్ ఒక ఫోటో ఆప్. యా చాలా ఒక పని చేద్దాం, ఫస్ట్ ఒక ఫోటో ఆప్ అయిపోయిన తర్వాత మెయిన్ మెయిన్ కాస్ట్ ముందుకు వస్తారు. కాదు ఫ్యామిలీ కాబట్టి ఫ్యామిలీ ఫోటోలా ఉంటే బాగుండేమో, కొంతమంది మోకాళ్ళ నొప్పులు లేని వాళ్ళకి ముందు కూర్చోమంటే అయిపోయేది. ఓకే ఓకే. సో శివాజీ గారిని, వాసుకి గారిని డైరెక్టర్ అండ్ ద ప్రొడ్యూసర్ అండ్ ఈటీవీ విన్ కాంటెంట్ అండ్ బిజినెస్ హెడ్, వారు మాత్రమే కొంచెం ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఒక్క స్టెప్ ఫార్వర్డ్. యా విత్ ఫ్యామిలీ అంతే. యా ఎస్ ఓకే. ఇంకో మైక్ ఇవ్వండి. ఛానల్స్ ఓకేనా? కాదా, ఒక్క నిమిషం.
మీరందరూ కూర్చుంటే ఛానల్స్ ఒకసారి యా సేమ్ అలానే ఒక్క స్టెప్ ఫార్వర్డ్ సురేష్ బొబ్బిలి గారిని వెనక్ కాకుండా ముందు ఉండవలసిందిగా కోరుకుంటున్నాం. మీరు కూడా జాయిన్ ఫర్ ద ఛానల్స్, మీరు కూడా జాయిన్ అవ్వండి. సాయి జాయిన్ అవ్వు అక్కడే ముందుకి. ఓకే డన్ యా థ్యాంక్ యూ. మీరు కొంచెం వెనక్కి వెళ్ళొచ్చండి, పర్లేదు. ఓకే ముందుగా మైక్ ఎవరికి ఇద్దామంటే రఘు ఫ్రెండ్కి, సాయిరామ్కి. దా మ్యాథ్ మ్యాథ్స్లో 9 మార్కులు వచ్చాయి. వివక్ష వాళ్ళు రాసారు, మేము రాసినాం. వాళ్ళు ఫెయిల్ అయ్యారు, మేము ఫెయిల్ అయ్యాం. వాళ్ళు తిట్టరు, మేము తిట్టరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అందరికి వచ్చిన అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ మా వెబ్ సిరీస్ ఇంత సక్సెస్ అయితే అని అస్సలు అనుకోలేదు. నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు మా డైరెక్టర్ ఆదిత్య అన్నకి నేను నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటానా. నేను ఫ్రెండ్ చేసిన నా రఘు కూడా మస్ చేసి ఉండే. అసలు నాకు ఇంతమంది చూస్తే ఏం మాట్లాడో అర్థమవుతలే. ప్రతిసారి ఏదో ఇక్కడ సక్సెస్ మీట్ అయితే ఆడ కూర్చొని చూస్తుండే, ఇప్పుడు ఈ స్టేజ్ మీద మాట్లాడుతుంటే మస్తు ప్రౌడ్గా ఉండేది నాకైతే. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇట్లనే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. సీజన్2 వస్తే కూడా ఇట్లనే సపోర్ట్ చేయరు. అంతే, ఇంకా నాకు అక్కడ మాటలు ఏం లేవు. మీకే తెలుసు, థ్యాంక్ యూ సో మచ్. ఎగ్జామ్స్లో రాయడానికి ఏముండదు, స్పీచ్ ఇవ్వడానికి ఏముండదా. ఓకే థ్యాంక్ యూ సో మచ్. కాకపోతే ఇట్లాంటి స్టూడెంట్లు అంటేనే ఇష్టం మాస్టర్లకి. మరి అలా ఇష్టపడే మాస్టర్కి ఇచ్చేద్దాం ఇప్పుడు. సందీప్ మ్యాథ్స్ టీచర్, అంత కష్టపడి చదివితే వాళ్ళు ఇష్టం లేదా? ఆ పోరాడే ఇష్టమా? మాట్లాడండి. అందరికీ థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నా ఫస్ట్ వెబ్ సిరీస్, అది ఇంత పెద్ద సక్సెస్ అవ్వడం, అందులో నిన్నడం చాలా హ్యాపీ ఉంది. ఈ ఛాన్స్ ఇచ్చిన ఆదిత్యకి చాలా థ్యాంక్ యూ. అలాగే వీళ్ళతో అందరితో కలిసి వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ మెయిన్ శివన్నతోని అన్న, చాలా థ్యాంక్స్ అన్న. నేను నీ సినిమాలు అంటే చాలా ఇష్టం నాకు. అలాగే వాస్కి గారితోని వీళ్ళందరితో చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మామూలుగా ప్రతి ఒక్కరికి 10th క్లాస్ గ్రూప్ ఒకటి ఉంటుంది కదండి, ప్రతి దాంట్లో 10th గ్రూప్ ఉంటుంది. ఆ ప్రతి 10th గ్రూప్లో నా వీడియో ఉంది. ఈ రూఫ్ కింద ఉన్నోళ్ళరండి ఫ్రెండ్స్ అని 10th క్లాస్ వరకు చెప్పడం, ఆ వీడియో నాకు ఉంది. చాలా హ్యాపీ అనిపించింది అలా ఉన్నందుకు. సో ఈ అవకాశం ఇచ్చినందుకు మళ్ళీ ఒకసారి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం నెక్స్ట్ మైక్ కేఏ పాల్ కాదు కాదు డేవిడ్ పాల్కి ఇద్దాము. సో కిరణ్ గారు. అందరికీ నమస్కారం అండి. మొన్న మా ఊరికి వెళ్ళాను కరీంనగర్. జనరల్గా సినిమాలకే నటించినా దిక్కు లేదు, గుర్తుపట్టే దిక్కు లేదు యాక్చువల్గా చెప్పాలంటే. బట్ అక్కడ ప్రాపర్గా గుర్తించి డేవిడ్ పాల్ అని పిలిచేసరికి, నా పేరు కిరణ్ గారు, డేవిడ్ పాల్ అని పిలిచారని అడిగారు. అంటే ఒకరిద్దరు, మరీ ఎగ్జాజరేట్ చేయట్లేదు. ఒకరిద్దరు దేవుడి పాలన సరే, సడన్గా స్ట్రైక్ కాలేదు. సో అప్పుడు అర్థమైంది ఎంత రీచ్ వెళ్ళిందని. సో 2024 బ్యూటిఫుల్ ఇయర్, వెరీ గుడ్ స్టార్ట్ విత్ 2024. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ ఆదిత్య గారు అండ్ వినోద్ బ్రో. యా ఇంకా నాకు కూడా ఎక్కువ మాటలు రావట్లేదు. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో సీరియస్లో మాటలు లేవు కానీ బోలెడన్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి సిద్ధార్థ్కి. యా ఇప్పుడు మాటలు విందాం మనం. దా సో యాజ్ అ ఫిలిం మేకర్స్ మా కాంట్రిబ్యూషన్ ఎంత ఉందో, యాజ్ అ ఆడియన్స్ అందరి కాంట్రిబ్యూషన్ ఉంది. ఈ సిరీస్ చూసి హిట్ చేసినాను, సో చూసి హిట్ చేసినందుకు థ్యాంక్ యూ అందరికీ. అండ్ థ్యాంక్ యూ ఆదిత్య అన్న, థ్యాంక్ యూ నవీన్ అన్న, థ్యాంక్ యూ రాజశేఖర్ అన్న, వీళ్ళందరికీ. అండ్ థ్యాంక్ యూ ఉదయ్ అన్న, థ్యాంక్ యూ అజయ్ అన్న. సో అండ్ ఏమంటా ఇంకంతే, థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. సో డిఓపి గారికి ఇద్దాం ఇప్పుడు. అజీమ్ మొహమ్మద్ గారు రండి. మొహమాట పడుతున్నారు మీరు మొహమ్మద్ గారు రావడానికి. అయితే నేను ఇక్కడే ఉన్నా, అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదా? చెప్పేసేయండి అది.
దేగో నవీన్ గారు అసలు వెనకాల నుంచి ఆయన చాలా సాఫ్ట్గా కనిపిస్తున్నారు, ఆయనలోంచి మాస్ వస్తుంది బయటికి. థ్యాంక్ యూ అన్న, సీరియస్ ఇచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిరీస్ని ఇంత పెద్ద హిట్ చేసినందుకు ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ అండి. అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు నవీన్ అన్నకు థ్యాంక్ యూ, అండ్ మా ఆదిత్యకి అండ్ మా యాక్టర్స్కి థ్యాంక్ యూ అండి. మీరు మాట్లాడారా? థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు నెక్స్ట్ సురేష్ బొబ్బిలి గారికి మైక్ ఇద్దాం అనుకుంటున్నాం మేము. ఎలాగో ఆల్రెడీ ఆయన్ని ముందుకు లాగడానికి టార్గెట్ చేసిరు అక్కడ. మీరు ఫస్ట్ పాట అంట, తర్వాతే మాటలు అంటున్నారు. స్టూడియోకి వచ్చి పాడడం అంటే పాడతా, కానీ స్టేజ్ మీద భయం. ముందుగా మీడియా అన్నలకి, ఈ సిరీస్ని హిట్ చేసిన ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సాంప్రదాయిని సుపిని శుద్ధ పూసని, అంతే అండి, అంటే టెన్షన్ వస్తుంది. అండ్ థ్యాంక్ యూ ఆదిత్య, థ్యాంక్ యూ నవీన్ మేడారం సార్, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ యూటీవీ. థ్యాంక్ యూ సురేష్ బొబ్బిలి గారు. అండ్ రాజశేఖర్ మేడారం గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం, ప్రొడ్యూసర్ ఆఫ్ ది సిరీస్. అందరి నమస్కారం అండి. కొంచెం దగ్గర పెట్టండి రాజశేఖర్ గారు మైక్. యా, ఈ సిరీస్ ఇంత పెద్ద హిట్ చేసినందుకు మీడియా మిత్రులకు, ప్రజలకు, మన మీమర్స్ మెయిన్ ఇంపార్టెంట్లీ, ఐ థ్యాంక్ యూ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. యా, అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై కాస్ట్ అండ్ క్రూ అండ్ ఈటీవీ విన్ టీమ్. ఐ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మాట్లాడారు ఆయన, అదే సంతోషం. యాక్చువల్లీ మాట్లాడినాను. యా, ఇది ఇది చాలా, అసలు నేను చాలా ఏదో విన్ అయినట్టు ఫీల్ అవుతున్నాను నేను. ఓకే, ఏదో సురేష్ బొబ్బిలి గారు సంథింగ్ ఏదో మిస్ అయింది, ఏదైనా రాగం మిస్ అయ్యారా ఇందాక పాటలో లేదా? నా టీమ్ కండి, చిక్కి అండ్ జునైద్, వాళ్ళకు స్పెషల్ థ్యాంక్స్ అండి. నాతో పాటు డే అండ్ నైట్ ఉండి వర్క్ చేశారు. అలాగే మిక్సింగ్ చేసిన సంతోష్ గారికి కూడా థ్యాంక్స్ అండి. లిరిక్ రైటర్స్ తరుణ్ అండ్ లక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా ఉంటే సీజన్ 2లో కవర్ చేద్దాం నెక్స్ట్ మనం. సో ఇప్పుడు ఈటీవీ విన్ బిజినెస్ హెడ్ సాయి కృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇద్దరు చాలా లాగ్ అయిపోతుందండి, ఎడిటర్ కూడా లేరు మనకి స్టేజ్ మీద. ఓకే, నవీన్ మేడారం గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. యాక్చువల్లీ ఆయన పేరు కొంచెం లాస్ట్లో ఉంది, బట్ యా. హాయ్ అండి, ఇక్కడికి వచ్చిన పాత్రికేయుల మిత్రులకి, శ్రేయోభిలాషులకి, ఈ 90s హ్యాష్టాగ్ 90s ఇంత సక్సెస్ చేసిన ఆడియన్స్కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎ పిక్చర్ టాక్స్ 100,000 వర్డ్స్ అన్నట్టు ఐ ఆల్వేస్ బిలీవ్ మనం తక్కువ మాట్లాడి మన వర్కే మాట్లాడాలని నేను బిలీవ్ చేస్తాను. ఈరోజు హ్యాష్టాగ్ 90s స్పీక్స్ వాల్యూమ్స్. ఆదిత్య వచ్చి ఫస్ట్ నాకు కథ చెప్పినప్పుడు, ఒరే నేను చాలా బిజీ ఉన్నాను రా, నేను చేయలేను, వేరే ఎవరన్నా ఉంటే చేసుకో అని చెప్తే, లేదన్నా నువ్వు నా సెంటిమెంట్ నువ్వే ఫస్ట్ వినాలని చెప్పేసి ఫస్ట్ 3 ఎపిసోడ్స్ ఫస్టే చెప్పాడు. ఐ వాజ్ వెరీ మూవ్డ్. సెకండే వచ్చి ఇంకో 3 ఎపిసోడ్స్ చెప్పాడు, నేను ఏడ్చేశాను. కళ్ళంట నీళ్ళు ఆగట్లేవు, వాడు ముందు ఏడవద్దు అనుకున్నా ఏడ్చేశా, నన్ను చూసి వాడు ఏడ్చాడు. ఇద్దరం అంటే ఇంత బాగా రాసినందుకు వాడికి ఏదన్నా ఒకటి ఇవ్వాలి అని చెప్పేసి ఇమీడియట్ చెక్ తీసి 1 lakh rupees వాడికి రాసిచ్చాను. జోక్ ఏంటంటే అప్పుడు నా దగ్గర 1 rupee లేదు, సో అరే ఇది క్యాష్ చేసుకోకరా నేను చెప్తా అప్పుడు చేసుకోను. సో థ్యాంక్ యూ ఆదిత్య ఫర్ రైటింగ్ సో బ్యూటిఫుల్లీ, ఐ లవ్ యూ. హీఈస్ లైక్ మై బ్రదర్, హీఈస్ ట్రావెలింగ్ విత్ మీ ఫ్రమ్ లాస్ట్ 4-5 years. ఇంకో సినిమా కూడా చేసాం, అది త్వరలో రిలీజ్ అవుతుంది. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్ మూవీ ఆల్సో. ఇక్కడ ఒక డైరెక్టర్ కావాలనుకున్నా, అసలు ఫిల్మ్ మేకింగ్ అంటేనే ఒక ఎదురీత, అందులో డైరెక్టర్ కావాలనుకోవడం ఇంకా చాలా పెద్ద టాస్క్. ఎన్నో అవమానాలు, రెంట్ కట్టలేని పరిస్థితి,
తిండి లేక తిప్పలు లేక చాలా కష్టాలు పడతారు. అలా ఆదిత్య అన్ని హర్డల్స్ దాటుకొని ఇంత మంచి వెబ్ సిరీస్ తీశాడు. ఎట్ ఎంఎన్ఓపి అవర్ కంపెనీ ఐఎమ్ వెరీ ప్రౌడ్. నా తమ్ముడు రాజశేఖర్ మేడరం ఈ సిరీస్తో ప్రొడ్యూసర్ అయ్యాడు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంకా చాలా చేయాలి బన్ను. సో వాట్ ఐ టెల్ ఆల్ ది అదర్ ఫిల్మ్ మేకర్స్ ఇస్ వి నర్చర్ స్క్రిప్ట్, వి గివ్ యూ వాట్ వీ వాంట్, వి కీప్ ద సోల్. సో ఏమన్నా మంచి కథలు ఉన్నా, వెబ్ సిరీసెస్ ఉన్నా, వెబ్ ఫిల్మ్స్ ఉన్నా, ప్లీజ్ అప్రోచ్ అస్. నేను ఇందులో చేసింది చాలా తక్కువ అండి. కథ విని చేద్దామని చెప్పి ఓటీటీస్కి పిచ్చేసాను. వాడికి కావాల్సిన క్రూని సమర్కూర్చాను అంతే. ఫస్ట్ కాల్ చేసింది అజీమ్కి. అజీమ్ ఇప్పుడు గూఢచారి 2 అనే పెద్ద సినిమా చేస్తున్నాడు. వాడు చేయాల్సిన అవసరం లేదు. ఇది అన్న నువ్వు చెప్పినావు, నేను చేస్తున్నా అని చెప్పేసి వచ్చేసాడు. థ్యాంక్ యూ అజీమ్, లవ్ యువర్ వర్క్. గాంధీ డెవిల్ సినిమా చేశాడు, చాలా పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నాడు. ఒక చిన్న ఆర్ట్ డైరెక్టర్ కావాలి, మనం ఒక వెబ్ సిరీస్ చేస్తున్నామని అనగానే, ఎవరో ఎందుకు సార్, నేనే చేస్తాను అంటే, నీకు అంత ఫీజు నేను ఇచ్చుకోలేను గాంధీ అంటే, ఫీజు పక్కన పెట్టండి సార్, మీకోసం చేస్తున్నానని అతను వచ్చాడు. గాంధీ ఈరోజు లేడు, థ్యాంక్ యూ సో మచ్. సేమ్ థింగ్ సురేష్ బొబ్బిలి, థ్యాంక్ యూ. విరాట పర్వం అనే ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ సాంగ్స్ ఇచ్చిన, బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ వినేవాని నేను, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఇంత హిట్ అయినందుకు కారణం మ్యూజిక్ కూడా. సో ప్రతి టెక్నీషియన్, శ్రీదేవి ఫర్ కాస్ట్యూమ్స్, ఇట్స్ యువర్ ఫస్ట్ వెబ్ సిరీస్, కంగ్రాచులేషన్స్, వెరీ వెల్ డన్. అప్పుడు నాస్టాల్జియాకి తీసుకెళ్ళిపోయావు, థ్యాంక్ యూ. ఇంకెవరన్నా మిస్ అయితే, మై ప్రొడక్షన్ టీమ్ వినోద్, శర్విన్, వీళ్ళంతా చాలా కష్టపడ్డారు. నేను హార్డ్లీ ఒక 1 అవర్ 2 అవర్ సెట్కి వెళ్ళాను, కానీ సెట్కి వెళ్ళినప్పుడల్లా చాలా ప్రశాంతంగా అనిపించేది. దిస్ ఈజ్ ద వే వీ షుడ్ మేక్ ఫిల్మ్స్ కదా, ప్రశాంతంగా. ఎన్నో సాక్రిఫైసెస్ చేసి వస్తాం. నేను వేరే పెద్ద పెద్ద ఫిల్మ్ సెట్స్లో చూసాను, అరుచుకోవడాలు చాలా గందరగోళంగా ఉంటుంది. ఐ హావ్ ఎక్స్పీరియన్స్డ్ మై సెల్ఫ్. కానీ ఈ సెట్కి వెళ్ళి చాలా ప్రశాంతంగా ప్రేమతో షార్ట్స్ కానీ అన్నీ చేసేవాళ్ళు, చాలా బ్యూటిఫుల్ అనిపించేది. ఆ ప్రేమే కనిపిస్తుంది మనకు వెబ్ సిరీస్లో, ప్రతీది డీటెయిలింగ్, డిఓపి వర్క్, ఎడిటింగ్ కానీ, ఆర్ట్ కానీ, మ్యూజిక్ కానీ. కలరిస్ట్ రికిల్, రికిల్ కాపే ఆజా ఉప్పర, ప్లీజ్ గివ్ హిమ్ ఎ రౌండ్ ఆఫ్ అప్లాస్. హి హస్ డన్ ఎ గ్రేట్ జాబ్. ఈరోజు ఆ 90s లుక్ కనిపిస్తుంది. పాపం నెల రోజులు నా ఆఫీస్లో కూర్చొని చేశాడు. సో థ్యాంక్ యూ రికిల్. అండ్ 90s లాంటి కథని ఒప్పించాలంటే చాలా కష్టం, ఏదన్నా ప్రొడ్యూసర్కి చెప్పినా. ఎందుకంటే థ్రిల్లర్స్, వేరే వేరే జానరాసు, హారరు, ఇందులో ట్విస్టులు టర్న్లు ఉంటాయి కాబట్టి మనం యాజ్ ఎ ప్రొడ్యూసర్ వినడానికి చాలా హై వస్తుంటుంది. ఇదేంటంటే మా డైరెక్టర్ చెప్పినట్టు ఇందులో పెద్దగా టర్న్స్ ట్విస్ట్స్ ఏముండని ముందే చెప్పేశాడు. సో అది ఓకే చేయడం అనేది చాలా కష్టం. అలాంటిది ఈటీవీ విన్, సాయి, నితిన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ప్రాజెక్ట్. మీరు ఈ న్యూయాన్సెస్ని పట్టి ఇంత బాగా వస్తుందని చెప్పి ప్రతి ఎపిసోడ్, ప్రతి షెడ్యూల్ తర్వాత కాల్ చేసి వీ లవ్ ఇట్ అని ఎంకరేజ్ చేశారు. అండ్ ఈటీవీ విన్ టీమ్ చూస్తే 20 to 30 years ఆ ఏజ్ గ్రూప్, అమేజింగ్ వర్క్. భవిష్య, మహా, సాయి, సాయి కిషోర్, ఎక్స్ట్రాడినరీ వర్క్. నేను ఎవరన్నా మర్చిపోతే క్షమించండి. ఎక్స్ట్రాడినరీ వర్క్ అంటే ఈటీవీ విన్ ఈజ్ ఇన్ గుడ్ హ్యాండ్స్. బాపినేడ్ గారు, యువర్ డెసిషన్ టు కీప్ దీస్ గైస్ ఈజ్ అమేజింగ్. సో సీజన్ 2 ఉంది, సీజన్ 3 ఉంది. క్యాస్టింగ్ ఫస్ట్, నాకు శివాజీ గారు అంటే ఒక డిఫరెంట్ ఒపీనియన్ ఉండేది. ఒకసారి ఆఫీస్కి వచ్చి ఆయన కథ విన్న తర్వాత, నేనే చేస్తాను సార్ అని చెప్పి అతని ప్రవర్తన చూస్తే నేను షాక్ అయిపోయాను. అంటే ఇంత బ్యూటిఫుల్ సోల్ అంటే, డౌన్ టు అర్త్,
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వాస్కు గారు మిమ్మల్ని చూస్తుంటే మా మదర్ని చూసినట్టుంది. ఇంత బ్యూటిఫుల్ యాక్టింగ్, వెరీ ప్రొఫెషనల్. సెట్కి వస్తే అసలు వర్క్ తప్ప ఇంకో ధ్యాస ఉండదు. బ్యూటిఫుల్ పర్సనాలిటీ, థ్యాంక్ యూ. మౌలి, అమేజింగ్ యాక్టింగ్, నీ ఫాలోయింగ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ మీమ్స్ అండ్ కొలాబరేషన్స్. షో స్టీలర్ రోహన్, ప్రతి ఒక్కరు నాకు కాల్ చేసి ఆ బుడ్డోడు ఎవడు అంటారు. సో ఐఎమ్ సో హ్యాపీ టుడే, ఐఎమ్ సో కంటెంట్. లాస్ట్ ఫ్యూ వీక్స్లో ఉన్న ఏదైనా డిప్రెషన్ ఏదన్నా ఉంటే మొత్తం కొట్టుకుపోయింది దీంతో. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు ప్రొడ్యూస్ అంటే ప్రజెంట్ దిస్ వెబ్ సిరీస్ అండ్ ఐఎమ్ హోపింగ్ వి డూ సీజన్ 2. ఆల్ ద యాక్టర్స్ థ్యాంక్ యూ సో మచ్, ఆడియన్స్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ గుడ్ స్టోరీస్ ప్లీజ్ పిచ్చెస్. వి నర్చర్ టాలెంట్, వి క్రియేట్ గుడ్ స్టఫ్. ఏదో పైసలు సంపాదించడానికి ప్రొడక్షన్ హౌస్ పెట్టలేదు. యూ వాంట్ టు క్రియేట్ గుడ్ కాంటెంట్, దట్ ఈస్ ద ప్రైమరీ థింగ్. సో ఎవరైనా మర్చిపోయి ఉంటే సారీ. ఓ వాసంతిక, సో బ్యూటిఫుల్. స్నేహల్, ఆల్ ది అదర్ యాక్టర్స్, ఆల్ ది అదర్ యాక్టర్స్, సాయిరామ్, సందీప్, ఎవ్రీవన్, మ్యాథ్స్ టీచర్, అమేజింగ్. సారీ టైం ఎక్కువ తీసుకున్నాను నేను. జనరల్గా ఐఎమ్ వెరీ షైగా, కానీ ఈరోజు మాట్లాడాలనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్, అండ్ సీజన్ 2 ఇంకా బ్లాస్ట్ అవుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నవీన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ వాసంతిక. ముందుగా మీడియా వాళ్ళందరికీ నమస్కారం. అండ్ ఈటీవీ వాళ్ళకి ఫస్ట్ నేను చాలా అంటే ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్, ఎందుకంటే నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ ఇంత మంచి ప్లాట్ఫామ్లో మా వెబ్ సిరీస్ రిలీజ్ అవ్వడం, ఇన్ని మిలియన్ వ్యూస్ రావడం, ఐఎమ్ రియలీ రియలీ వెరీ హ్యాపీ. అండ్ ఇది దిస్ క్రెడిట్ ఆబ్వియస్లీ మా డైరెక్టర్ ఆదిత్య అన్నకి వెళ్తుంది. ఐఎమ్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అండ్ యా మా డిఓపీఏ సార్ అజీమన్న అండ్ మై మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబిలి గారు, రియలీ థ్యాంక్ యూ సో మచ్. నన్ను ప్రతి ఫ్రేమ్లో చాలా మంచిగా చూపించి ఆ మ్యూజిక్ యాడ్ ఆన్ ఇచ్చినందుకు. అండ్ మై కాస్ట్ శివన్న అండ్ వాసుకి గారు, ఐఎమ్ రియలీ హ్యాపీ టు వర్క్ అంత సీనియర్ యాక్టర్స్తో. అండ్ మై కో యాక్టర్స్ మౌలి అండ్ రోహన్, చాలా చాలా ఫన్ ఉండే మాకు సెట్స్లో. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద మెమరీస్. అండ్ యా అండ్ ఎవ్రీబడి ప్రేక్షకులందరికీ, అంటే లైక్ ముందు మూవీస్ కంటే ఈ దీనికి అంటే నాకు చాలా వచ్చినందుకు ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. మా నాన్నమ్మ కూడా ఇక్కడ ఉంది, మా నాన్నమ్మ కూడా చెప్తుండే ఊర్లో అందరూ మీ మన్వరాలే అంట కదా, చాలా బాగా వేసింది అని అంటుండే మా నాన్నమ్మ. ఇట్ వాజ్ వెరీ హ్యాపీ, దట్ మేడ్ మీ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. అండ్ యా థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై ఏడీస్. ఉదయన్న థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఆల్ ద ఏడీస్ అండ్ మేనేజర్స్ అండ్ మై ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇంత ట్రస్ట్ ఉండే నాలో, నా మీద థ్యాంక్ యూ సో మచ్. యా అండ్ యా వన్ మోర్ థింగ్, మా చెల్లి ఒక చిన్న సర్ప్రైజ్ ఇద్దాం అనుకుండే టు ద కాస్ట్. యా కొంచెం సేఫ్ హోల్డ్ చేద్దాం అనుకున్నాను, బట్ ఓకే నో ప్రాబ్లమ్. యా యా ముక్తా రైట్, యా ప్లీజ్ గో అహెడ్. యా ఐ విల్ డూ వన్ థింగ్ ముక్త, స్పీచెస్ అన్నీ అయిపోయిన తర్వాత మనం చేద్దాం, అని వీల్ చేద్దాం అది. కమ్ యా. థ్యాంక్ యూ వాసంతిక, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఒక పెద్ద మనిషికి ఇచ్చేద్దామా? మార్కులు ఎక్కువ వస్తాయి మామూలుగా కాదు, వెరీ ఇంటెలిజెంట్ స్టూడెంట్ అనమాట. యా దా నీ గురించి, నీకంటే ఇంటెలిజెంట్ ఎవరైనా ఉన్నారా ఇక్కడ చెప్పు. వాటర్ బాటిల్ దేవాలయ ఇవాళ అవసరం లేదా? అట్లాంటివి ఏం లేవు కదా. నాకు భయం వేసింది, నాకు అక్క బైక్ ఇస్తుందా లేదో ఏడ్చారు కదా అని. ఓకే ఇప్పుడు ఇచ్చా, థ్యాంక్ యూ అక్క. ఇయ్యకపోతే నన్ను కొట్టేలా ఉన్నారు నీ ఫ్యాన్స్ అందరూ. ఓకే ఇదే ఇప్పుడు వచ్చిన మీడియా అందరికి, మీ వల్లే #90s అన్న సిరీస్ ప్రతి ఇంటికి చేరుకుంది. థ్యాంక్ యూ ప్రతి మీడియాకి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మీడియాకి. ఇంకా లాస్ట్ టైం సరిగ్గా మాట్లాడలేదు కాబట్టి ఇప్పుడు మాట్లాడతా. మొత్తం ఇప్పుడు మొత్తం రూకి థ్యాంక్ యూ చెప్తా ఏనండి. ఓకే ఓకే ఫస్ట్ మా అక్కతో స్టార్ట్ చేస్తా. ఓవర్ నైట్ స్టార్ వసంతి కమచ్చ ఇన్స్టాగ్రామ్లో వసంత లక్ష ఫాలోవర్స్ వచ్చాయంట. మరి అక్క ఏమన్నా చేసావా సినిమాస్ అయినా ఏమైనా?
ఏం చేయలేదంట కానీ చేస్తుంది అక్క. నెక్స్ట్ సినిమాలో చూడండి, చిరంజీవి గారితో పవన్ కళ్యాణ్ గారు ఎవరితో ఒకరితో అయితే ఉంటుంది వసంతిక మచ్చ, గుర్తుపెట్టుకోండి, ఫాలో కొట్టేయండి ఇప్పుడు వెళ్ళి. కానీ ఎనీవేస్ థ్యాంక్ యూ అక్క నన్ను భరించినందుకు. ఇంకా నెక్స్ట్ మా అన్నయ్య మౌలి అన్నయ్య, మౌలి అన్న ఏ ముహూర్తంలో అన్న ఈ స్క్రిప్ట్ ఉన్నాడేమో కానీ కానీ మౌలి అన్న అన్న తన భుజం మీద పెట్టుకొని మొత్తం #90s ప్రమోట్ చేస్తాడు అన్న. నాకు థ్యాంక్ యూ చెప్పాలని ఇబ్బందిగా ఉన్నా చెప్తున్నా, థ్యాంక్ యూ. ఇంకా నన్ను చాలా సపోర్ట్ చేసావు, చాలా మోటివేట్ చేసావు, చాలా కేరింగ్ అన్న నువ్వు. ఇప్పుడు మా మమ్మీ డాడీ శివాజీ గారు వాసుకి మ్యామ్, చెప్పాలంటే శివాజీ గారు నన్ను చాలా సపోర్ట్ చేశారు. వీళ్ళిద్దరూ చాలా బిగ్ అసెట్ ఈ మొత్తం సిరీస్కి. వాళ్ళు ఇంత ఓన్ చేసుకొని చేశారు కాబట్టి #90s అని ఒక సిరీస్ హిట్ ఇంత హిట్ అయింది. ప్లస్ అవి ఇప్పుడు వెరీ 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 ఇంపార్టెంట్ వినండి, వెరీ 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 ఇంపార్టెంట్ వినండి, చెప్తున్నా మర్చిపోయా. నువ్వు మర్చిపోయావు కదా, వాళ్ళు ఇంటినే ఉన్నారు నీకు రాటల నుంచి. మా రాతలు మార్చేసిన క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ జేమ్స్ క్యామరూన్ ఆఫ్ ది సిరీస్ ఆదిత్య హాసన్ అన్న. కాదు అన్న, జేమ్స్ క్యామరూన్ ఆఫ్ ది సిరీస్ కంటిన్యూ రావట్లేదు కదా అన్న. నేను ఒకటే అడగాలనుకున్నా, నేను సీజన్2లో అయితే ఉంటావు కదా, ఓకేనా ఉంటావు కదా, జోక్స్ అయిపోతా. ఓకే నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారు, యా సాంప్రదాయని సురేష్ బాబులీ అన్న ప్లీజ్ అన్న, ఏం నీకు దండం అన్న ప్లీజ్ అన్న. నీ వల్ల నాకు చెప్తున్నా కదా, నాకు చాలా పేరు వచ్చింది అలా బాబు సురేష్. ఇప్పుడు సాంప్రదాయని సూపర్భారతిని అన్నాను, ఇప్పుడు సాంప్రదాయం సూపర్భారతి అని ప్లస్ ఆదిత్య అని పిలుస్తున్నారు. ఓకే ఇప్పుడు సాంప్రదాయం సూపర్భారతి అన్న రోహన్ కాదు, సురేష్ బాబులీ అన్న గుర్తుపెట్టుకోండి. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నాకు ఈ అవకాశం ఇచ్చిన మహేష్ అన్నకి థ్యాంక్ యూ, ప్లస్ ఉదయ అన్నకి నన్ను ఇంత సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మీ ఆదిత్య సీజన్2తో ఇంకా అలరిస్తానని కోరుకుంటున్నా, థ్యాంక్ యూ. ఏడవలే ఏడవలే, విన్ అయినా నువ్వు. ఓకే అగో నితిన్ అన్న అట్లనే చూస్తుండు మళ్ళీ నా పేరు చెప్పలేదని. ఇంకో పక్క రాజశేఖర్ అన్న కూడా చూస్తుండు, డబ్బులు ఇస్తే నా పేరు చెప్పలేదా అని. రాజశేఖర్ అన్న సిరీస్ రిలీజ్ చేస్తే నా పేరు చెప్పలేదా అని. ఇవ్వలేను నేను. ఇంకా ఈ సక్సెస్కి కారణం ప్రతి టెక్నీషియన్కి, ఏడి అన్నకి, మాకు ఫుడ్ పెట్టిన ప్రొడక్షన్ అన్నకి, ఇంకా ప్రొడ్యూసర్స్ అందరికి, ఇంకా నన్ను చాలా హ్యాండ్సమ్గా చూపించిన అజీమ్ అన్నకు కూడా థ్యాంక్ యూ. అంతే, థ్యాంక్ యూ అలాట్. ఈటీ అంటే నాకు ఎప్పుడు ఇక్కడ ఉంటుంది కవరింగ్ మామూలుగా, అసలు ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇప్పుడు పైన పాట కడుతున్నారు. యాక్చువల్లీ ఇందాక వరకు అనుకున్నారు సీజన్2లో నీకు ఇచ్చేద్దామని, స్పీచ్ తర్వాత కొంచెం ఆలోచిస్తున్నారంట మరి ఏం చేయాలా అని. సో ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మ్యూజిక్ డైరెక్టర్ కమ్ డైరెక్టర్ అండ్ ద ప్రొడ్యూసర్ ఆర్పి పట్నాయక్ గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం పలుకుతున్నాము. సార్ ఇక్కడ ఎవరైనా సపోర్ట్ చేయడానికి వచ్చారని అనిపించింది నాకు కదా ఈ సిరీస్కి కదా. సో ఐ రిక్వెస్ట్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం, అయిపోయిన తర్వాత వస్తూ అంటున్నారు. ఓకే ఇంటెలిజెంట్ అనమాట, కొంచెం టైం పడుతుంది ఉంచోడం ఎందుకని, కూర్చొని హ్యాపీగా ప్రశాంతంగా వీక్షిద్దాం అనుకుంటున్నారు ఆయన. నీ తర్వాత ఇప్పుడు ఇచ్చేద్దామా మరి మౌళి అన్నకి, కాలేజ్కి వెళ్ళిపోయాడు ఆయన ఇప్పుడు. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ కమింగ్. అండ్ ఫస్ట్ థ్యాంక్స్ అయితే చెప్పాల్సింది ఆడియన్స్కి. అసలు నేను సంక్రాంతికి ఊరు వెళ్ళినప్పుడు జస్ట్ అసలు చిన్న పిల్లవాడి నుంచి ముసలివాళ్ళ వరకు అందరూ నైంటీస్ మీరే కదా, మీరే చేస్తున్నారు కదా నైంటీ రఘు వాళ్ళు గుర్తుపడ్డానే నాకు చాలా 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 ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే మేము అయితే నేను మాట్లాడుకున్నాం మొన్న, అసలు ఇంత రీచ్ అవుతుందని మనం అనుకున్నామా చేసేటప్పుడు అన్నట్టు. అది ఫస్ట్ డౌట్ ఉండే, ఈటీవీ విన్లో వస్తుంది కదా, ఎవరి దగ్గర ఉండేది కదా అసలు ఫస్ట్. చాలా కొత్త ఓటీటీ ప్లాట్ఫామ్ తెలుగులో, ఎవరి దగ్గర లేదు. సో అసలు ఇంత రీచ్ అవుతుందా, మంచిగా ఉంటుందని మాకు ఫస్ట్ డే నుంచి తెలుసు, వీఆర్ మేకింగ్ ఎ వెరీ గుడ్ ప్రొడక్ట్ అని. కానీ ఇంత రీచ్ అవుతుందని ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆడియన్స్. అండ్ నెక్స్ట్ ఆదిత్య ఈజ్ లైక్ బ్రదర్ ఫర్ మీ. అసలు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు, ఎందుకంటే ఎక్కడో వనపర్తి నుంచి వచ్చి నన్ను పెట్టుకొని సిరీస్ చేసి ఇంత, నేను అసలు మాటలు కూడా రావు ఆదిత్య. థ్యాంక్ యూ సో మచ్ అసలు. నెక్స్ట్ మా ప్రొడ్యూసర్స్ నవీన్ మేడారం అండ్ బను రాజశేఖర్ మేడారం, వీళ్ళు అసలు
చాలా సపోర్ట్ చేశారు ప్రొడ్యూసర్స్ అంతే, ఎంత మిగిలించుకుందాం ఎంత తక్కువలో చేసి ప్రాజెక్ట్ అవగొడేద్దామని చూస్తారు. నేను నాకున్న కొంచెం ఎక్స్పీరియన్స్లో ఇది బాగా గమనించాను. కానీ వీళ్ళు ఎంత ఎంత ఖర్చు అయినా పర్లేదు, మంచి ప్రోడక్ట్ క్వాలిటీ కోసం ఎక్కడా తగ్గొద్దు అని ఒక మాట ఉంచుకొని బాగా చాలా సపోర్ట్ చేశారు. ఈ సిరీస్ ఇంత మంచిగా రావడం కారణం వాళ్ళిద్దరు. అండ్ నెక్స్ట్ అజీమ్ అయితే ప్రతి ఫ్రేమ్ అసలు షూటింగ్లోనే మాకు ఇంత బాగున్నామండి మనం బాగానే ఉన్నాం అన్నట్టు చాలా హ్యాపీ అనిపించేది. ప్రతిరోజు ఇంటికి వెళ్ళి మంచిగా పడుకున్నామంటే అది అజీమ్ వల్లే. అసలు టూ గుడ్ టూ టాలెంటెడ్ వెరీ థ్యాంక్ యూ నన్ను ఇంత మంచిగా చూపించినందుకు, ఈ సిరీస్కి వర్క్ చేసినందుకు. అండ్ నెక్స్ట్ శివాజీ గారు అండ్ వాసుకి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది అసలు నేను చిన్నప్పుడు వీళ్ళు సినిమాలో చూసి ఎప్పుడు అనుకోలేదు కూడా వీళ్ళతో కలిసి యాక్ట్ చేస్తా అని. థ్యాంక్ యూ సో మచ్, ఇట్స్ లైక్ ఎ డ్రీమ్ ఓన్లీ. అండ్ రోహన్ మన షోకి హీరో. అసలు రోహన్ కిల్ చేశాడు ప్రతి సీన్. నాకు ఆదిత్య చెప్తున్నప్పుడు ఎంత హిలేరియస్గా అనిపించే ఆ సీన్స్ అలాగే పుల్ ఆఫ్ చేశాడు. హీఈస్ అ బ్యూటిఫుల్ యాక్టర్ అండ్ హీఈస్ ద గోయింగ్ టు బి నెక్స్ట్ లెవెల్. అండ్ వాసంతిక ఈజ్ ఆల్సో వెరీ గుడ్ యాక్టర్. షీఈస్ లైక్ మై సిస్టర్ ఓన్లీ. నాకు సిస్టర్స్ లేరు అసలు, మా ఫ్యామిలీలోనే చెల్లెలు తక్కువ. నాకు చెల్లి లాంటిది అదే, కజిన్స్ కూడా లేరు తక్కువ, సొంత సిస్టర్ లేదు. షీఈస్ లైక్ మై ఓన్ సిస్టర్ ఓన్లీ. థ్యాంక్ యూ సో మచ్ వసంతిక. వీ త్రీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్. నేను పిల్లోడిని కాకపోయినా వాళ్ళతో కలిసిపోయి పిల్లోళ్ళగా కొంచెం స్కూల్లో మళ్ళీ స్కూల్ లైఫ్ మొత్తం రిలీవ్ చేసినట్టు అంత హ్యాపీగా ఉంది సిరీస్ చేసి. అండ్ ఆల్సో నాకు యాక్టర్ సాయిరామ్ కార్తిక్, వీడు మాట్లాడినంత స్పష్టమైన తెలంగాణ ఈ సిరీస్లో ఎవరు మాట్లాడలేదు. వాడే కొంచెం నాకు చాలా హెల్ప్ చేశాడు. నాది చాలా న్యూట్రల్ తెలుగు వస్తుంది, తెలంగాణ రాదు. ఈ వీడు చాలా హెల్ప్ చేశాడు నాకు. ఈజ్ బ్రిలియంట్ యాక్టర్. అండ్ నెక్స్ట్ సందీపన్న మ్యాథ్స్ టీచర్. నేను సందీపన్ని సాయిరామ్ని ఒకే రోజు ఆడిషన్నప్పుడు కలిసి అప్పుడే ఆదిత్య వాళ్ళ ఆడిషన్ వీడియో చూపించి పిచ్చి పిచ్చి నవ్వుకున్నా నేను. అంతా అప్పుడే తెలుసు చాలా బ్యూటిఫుల్ యాక్టర్ సందీపన్న అని. థ్యాంక్ యూ సందీపన్న. అండ్ ఆల్సో ఈటీవీ నితిన్ అసలు వెరీ 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 సెన్సిబుల్ గాయ, అసలు వెరీ టాలెంటెడ్. అసలు మంచి కరెక్ట్గా టాలెంట్ పిక్ చేసుకోవడం ఎంత టాలెంట్ ఉండాలో, నిజంగా మంచి టాలెంట్ పిక్ చేసుకోవడానికి చాలా టాలెంట్ ఉండాలి. అది నితిన్కి చాలా ఉంది. థ్యాంక్ యూ సో మచ్, ఇది అంత టాలెంట్ని ఒక దగ్గరికి చేర్చి ఒక సిరీస్కి ఇంత ఫండ్ చేసి మంచిగా అంతా చేసినందుకు థ్యాంక్ యూ నితిన్. అండ్ ఈటీవీ సాయి కృష్ణ గారు, తను కూడా మార్కెటింగ్ ఎరగదీశారు. వాళ్ళ టీం అంతా వెరీ వెరీ యంగ్ టీం. థ్యాంక్ యూ మా సిరీస్ని అందరికీ రీచ్ అయ్యేలా చేసినందుకు. నెక్స్ట్ మా ప్రొడక్షన్ టీం వినోద్ అన్న అండ్ షర్విన్ అన్న, వీళ్ళు కూడా చాలా సపోర్టివ్గా ఉన్నారు. అసలు దేనికి తగ్గకుండా మా ప్రొడక్షన్ని చెప్పుకోకర్లేదు. ఇట్స్ బెస్ట్ ప్రొడక్షన్ ఐ వర్క్డ్ విత్. అండ్ నెక్స్ట్ రికిల్ కలరిస్ట్ చెప్పినట్టు, రికిల్ అన్న నేను ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళినా కూడా డబ్బింగ్ అని వెళ్ళినా లేకపోతే నార్మల్గా కలవడానికి వెళ్ళినా కూడా ఆఫీస్లోనే కలరింగ్ చేస్తూ ఉండాడు. పాపం ఇన్ని రోజులు రోజంతా పోద్ది నుంచి రాత్రి వరకు ఎట్లా కలర్ చేస్తున్నాడు, రోజంతా ఆ సిస్టమ్ ముందు కూర్చొని ఎంత పని ఎందుకు చేస్తున్నాడు అని నాకే బాధ అనిపించేది. థ్యాంక్ యూ సో మచ్ రికిల్. అండ్ నెక్స్ట్ కాస్ట్యూమ్స్, థ్యాంక్ యూ శ్రీదేవి, థ్యాంక్ యూ. అదే కాస్ట్యూమ్ చాలా ఒకే కాస్ట్యూమ్ ఉంటుంది నాకు ఇంట్లో మొత్తం, అది శ్రీదేవి వల్లే చాలా బాగా అనిపించింది నాకు. చాలా వెరీ గుడ్ వర్క్. అండ్ సురేష్ బొబ్బిలి గారు అయితే ఈ సిరీస్ని ఎక్కడో తీసుకెళ్ళి పెట్టారు. అసలు ఆ చిరుచిరు సాంగ్ కానీ, డిప్పా డిప్పా సాంగ్ కానీ, ఈ సాంప్రదాయని సాంగ్ కానీ, అసలు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే నాలుగిట్లో ఒకటి సాంప్రదాయని అని బిహేవ్ వస్తుంది సురేష్ బొబ్బిలి గారు. ఎంటైర్ క్రెడిట్ గోస్ టు సురేష్ బొబ్బిలి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. డిప్పా డిప్పా సాంగ్ ఈజ్ మై ఫేవరెట్. అసలు చాలామంది అది అవైలబుల్ లేదనుకుంటా స్పాటిఫైలో, ఇంకా ఈరోజు స్పాటిఫైలో వస్తుందంట. దట్స్ మై ఫేవరెట్ సాంగ్. అది ఒక వైబ్ సెట్ చేస్తుంది సిరీస్ మొత్తానికి స్టార్టింగ్లో.
దట్స్ మై ఫేవరెట్ సాంగ్. మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు వినా నాకే తెలియదు, మీరు కూడా వినండి, స్పాటిఫైలో ఈరోజు వస్తుందంట. అండ్ నెక్స్ట్ మిస్ యాంకర్ గారు చాలా మా ట్రైలర్ లాంచ్ అప్పుడు కూడా యాంకరింగ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ ఓకే. థ్యాంక్ యూ సో మచ్ మా సిరీస్ని ఇంత ఇంత మంచి హిట్ చేసినందుకు. అండ్ ఆల్సో ఇలాగే మంచి మంచి కాంటెంట్ బిగ్ చేసుకొని ఐ ఆల్వేస్ కమప్ విత్ గుడ్ కాంటెంట్, ఏది పడితే చేయను ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మౌలి, థ్యాంక్ యూ. అండ్ నా ఈటీవీ విన్ కాంటెంట్ హెడ్ నితిన్ చక్రవర్తిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ముందుగా థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు. ఎగ్జాక్ట్లీ 1 మంత్ బ్యాక్ ఇక్కడే ట్రైలర్ లాంచ్ అంతా జరిగింది. ఆ రోజు ఆదిత్యకి నాకు చిన్న టెన్షన్ ఏంటంటే, ఓకే కాంటెంట్ చాలా కాన్ఫిడెన్స్ ఉంది బట్ విజిబిలిటీ కావాలి, చాలామంది చూడాలి అనుకున్నాం. బికాజ్ ఇలాంటి గుడ్ కాంటెంట్ ఒకసారి విజిబిలిటీ నుంచి వెళ్ళిపోయింది అంటే మళ్ళీ తీసుకురావడం చాలా కష్టం. బట్ ఇవాళ ఇన్స్టాగ్రామ్లో ముందు లేకుండే, బట్ ఐ హ్యాడ్ టు డౌన్లోడ్ ఇట్. ప్రతి 5 స్క్రోల్స్లో ఒకటి 90s ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ సక్సెస్కి కారణం ముందుగా మీరందరూ, బికాజ్ చాలా ఓన్ చేసుకున్నారు దీన్ని. ముందుగా మేము ఈటీవీలో చెప్పాము మన ఇంట్లో కథలు మన చుట్టూ కథలు వస్తూ ఉంటాయని. మేము చెప్పిన దాన్ని వీ డెలివర్డ్, బట్ ఆ డెలివర్ చేసిన దాన్ని సక్సెస్ చేశారు కాబట్టి వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ టుడే ఇలాంటివి ఇంకా చేయొచ్చని. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆదిత్య, ఎస్పెషలీ ఇవాళ ఐ థింక్ ద మోస్ట్ బిజియెస్ట్ డైరెక్టర్ ఇవాళ. బికాజ్ ఎక్కడెక్కడి నుంచో కాల్స్ వస్తున్నాయి చాలామంది, అజయ్ భూపతి గారు కానీ జగపతి బాబు గారు కానీ వీళ్ళందరూ కాల్ చేసి దే ఆస్ ఫర్ ఆదిత్యస్ నెంబర్. సో వీఆర్ వెరీ హ్యాపీ టు బి అసోసియేటెడ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. అండ్ నవీన్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ ది స్టోరీ టు అస్. అండ్ I would like to thank each and everyone, but before that I want to take 1 minute because I have to thank every single person for their outstanding efforts. Shivaji garu, thank you so much. So version 2.0 started with a bang, so I'm very happy. And Vasuki ma'am, thank you so much. As I told you, and I have to share one incident. Today when I met Jagapati Babu garu, he was particularly talking about kitchen scene. It's extraordinary ga undani. Thank you very much. Motto mi back e kanipistundi kani. Yeah, please. Okay. మ్యామ్ మీరు కొంచెం ర్యాగింగ్ చేస్తున్నారు. సో ఐ థ్యాంక్ యూ సో మచ్ వాసుకి మ్యామ్, అండ్ దివ్య థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ రోహన్, కొంచెం భయం వేసింది మైక్ పట్టుకుంటే, ఓకే లక్కీగా మేము కొంచెం ఆఫ్ ద రాడర్ ఉన్నాం, బట్ థ్యాంక్ యూ వెరీ మచ్. యూ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్, స్టడీ వెల్, డూ వెల్, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈటీవీ టీమ్ కానీ, అజీమ్ గారు కానీ, ద ఎంటైర్ టీమ్ ఆఫ్ 90s, వెరీ 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 అది వస్తుంది సార్ ఒక్కొక్కటి. మౌలికి థ్యాంక్ యూ సో మచ్, బికాజ్ వెన్ శివాజీ గారు వచ్చిన తర్వాత మౌలి కూడా జాయిన్ అయిన తర్వాత వీఆర్ సో ఈగర్లీ వెయిటింగ్ వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా ఉంటుందో అని. అండ్ మౌలి తన అంటే లిటరలీ తన ఓన్ ప్రొడక్షన్ ప్రాజెక్ట్ని ఎంత సపోర్ట్ చేస్తాడో అంతగా ప్రమోట్ చేశాడు దీన్ని. థ్యాంక్ యూ వెరీ మచ్. యు ఆర్ నాట్ జస్ట్ అన్ ఇన్స్టాగ్రామ్ స్టార్ మౌలి, నౌ యు ఆర్ ఎ ప్రూవన్ టాలెంట్, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ చివరిగా ఒక్కే మాట, మీ అందరూ సంక్రాంతి బాగా సెలబ్రేట్ చేసుకున్నాను ఆశిస్తున్నాను. మీ అందరి పండుగలో మేము చిన్న భాగం అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి పండుగలు మళ్ళీ మళ్ళీ చేసుకుందాం, చేసుకుంటూనే ఉందాం. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ నితిన్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. అండ్ యు ఆర్ అవర్ లక్కీ మాస్కట్, సో యు స్టార్టెడ్ ఆ ట్రైలర్ అండ్ ఆర్ క్యాంపెయిన్. థ్యాంక్ యూ వెరీ మచ్, లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ నితిన్, థ్యాంక్ యూ. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ ఈటీవీ విన్ బిజినెస్ హెడ్ సాయి కృష్ణ టు స్పీక్. చెప్తా. అందరికి నమస్కారం అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ మీరందరూ ఇక్కడికి వచ్చి దగ్గరని కవర్ చేస్తున్నందుకు. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ వన్ పర్సన్ హూ ఇస్ బిహైండ్ ఎవ్రీథింగ్ ఆఫ్ దిస్ మీడియా అండ్ పిఆర్ ఇస్ మా పిఆర్ వంశీ అండ్ శేఖర్. సో ద గ్రేట్ ఎఫర్ట్స్ ద స్టే ఆఫ్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఇప్పటి వరకు దే లిఫ్ట్ ద ప్రాజెక్ట్ వెరీ మచ్. అండ్ ఆల్సో మా ఈవెంట్ ఆర్గనైజర్ వెంకట్, వెరీ వెరీ సపోర్టివ్ ఫ్రమ్ ద డే వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ దగ్గర నుంచి. ఇట్ వాస్ హెల్ప్ఫుల్ ఇన్ వెరీ ఆల్ ద వేస్ వీస్ పాసిబుల్. అండ్ కమింగ్ టు 90s, అందరి గురించి మాట్లాడారు, నేను మాత్రం ఇద్దరు గురించి మాట్లాడతాను. వాళ్ళు ఎవరంటే మీకు కనపడరు ఇప్పుడు, ద మార్కెటింగ్ టీమ్ ఆఫ్ ఈటీవీ విన్ అండ్ హూ ప్రమోటెడ్ దిస్ సిరీస్ వెరీ వెల్. వన్ పర్సన్ ఈజ్ మహాలక్ష్మి ఫ్రమ్ ఆర్ టీమ్, అండ్ అదర్ వన్ ఈజ్ దీపక్ ఫ్రమ్ స్వైప్ అప్ టీమ్. వండర్ఫుల్ జాబ్. అండ్ ఎక్స్టర్నల్ సపోర్ట్ ఒక నుంచి ఉంది, వెరీ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్, అది శివాజీ గారి పిఆర్ టీం నుంచి. సో వెరీ గ్రేట్ సపోర్ట్ అండి. సో బికాజ్ ఆఫ్ దిస్ త్రీ, ప్రసాద్ గారు అండ్ గణేష్ ప్రసాద్ గారు, ధీరజ్, ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్.
లిటరలీ సార్, అంటే డే వన్ నుంచి దే ఓన్డ్ ఇట్ అండ్ లిటరలీ ఫర్ నో కమర్షియల్స్, లిటరల్గా అవుట్ ఆఫ్ ప్యాషన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అదే అండి. సో వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ధీరజ్. వెరీ వెరీ ఈజ్ లైక్ ఉన్నారో లేదో తెలియదు, ఇక్కడ ఉన్నారా లేదా, గణేష్ ప్రసాద్. సో వండర్ఫుల్ సపోర్ట్ ఫ్రమ్ దెమ్. అండ్ నేను మీకు ట్రైలర్ లాంచ్లో చెప్పాను, ఇది మీ కథ మా కథ మన కథ అని. ద సేమ్ వాజ్ దేర్ అక్రాస్ ఎవ్రీవేర్. అండ్ సో సో థ్యాంక్ఫుల్ టు ఆదిత్య గారు అండ్ నవీన్ అన్న అండ్ ద బ్రిలియంట్ కాస్టన్ క్రూ. సో దే మేడ్ అస్ ప్రౌడ్ హియర్. అండ్ ఐ జస్ట్ వాంట్ టు హ్యావ్ వన్ మోర్ థింగ్ హియర్. వన్ ఈజ్ దట్ సో ఇట్ ఈస్ 200 మిలియన్ మినిట్స్ వ్యూయింగ్ మినిట్స్ అండి, విచ్ ఇస్ ఫస్ట్ ఎవర్ ఇన్ తెలుగు వెబ్ సిరీస్. అండ్ ఐఎమ్ క్లైమింగ్ దట్ ఈస్ ఇన్ బెస్ట్ వెబ్ సిరీస్ ఇన్ తెలుగు, విచ్ ఇస్ రేటింగ్ ఆఫ్ 9.6 ఇన్ IMDb. అండ్ వెరీ షార్ట్ స్పాన్ టైంలో ఇంత వ్యూవర్షిప్ రావడం అనేది ఫర్ ద ఫస్ట్ టైం, బికాస్ ఐ వర్క్డ్ ఇన్ కపుల్ ఆఫ్ ఓటీటీస్ అండ్ నితిన్ ఆల్సో వర్క్ దేర్. సో వీ నెవర్ సా దిస్ కైండ్ ఆఫ్ రేజ్ ఎనీవేర్. సో చాలా 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 రెస్పాన్స్. అండ్ ఈవెన్ ఫ్యాక్ట్ దట్ సండే ఆన్ 10th Jan అనుకుంటా, సండే ఆ సర్వర్ టుక్ ఇన్ టు హ్యాంగ్ ఫర్ 2 hours. సో ఇట్ వాస్ వెరీ వెరీ గ్రేట్ రెస్పాన్స్. అండ్ మళ్ళీ ఇలాంటి రెస్పాన్స్ వస్తారో తెలియదు అండ్ సిరీస్ వస్తారో అది కూడా తెలియదు. సో దిస్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ వీఆర్ ఎంజాయింగ్ ఇట్ టు ద బెస్ట్ మూమెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సాయి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఐ జస్ట్ వాంట్ టు వన్ మోర్ నో ప్రాబ్లం. సో సాయి కిషోర్ సార్ కమ్ భవిష్య. దిస్ టూ ఆర్ ద స్టాండింగ్ ఫిల్లర్స్ ఫ్రమ్ ఈటీవీ ఫర్ దిస్ ప్రాజెక్ట్ అండి, సాయి కిషోర్ అండ్ భవిష్య. వీళ్ళ పేర్లు మళ్ళీ మళ్ళీ వింటుంటారు. థ్యాంక్ యూ సాయి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇవాళ ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం, మాట్లాడుకుంటున్నాం, ఇంతమంది మాట్లాడుకునేలా చేశారు అంటే హ్యాష్ ట్యాగ్ మొత్తం ఇదే నడుస్తుంది, #90s. ఆ రేంజ్ కంటెంట్ మన అందరికీ అందించిన #90s తో మన ముందుకు వచ్చిన డైరెక్టర్ ఆదిత్య హాసన్ విల్ స్పీక్ నా. ఇక్కడికి వచ్చిన వాళ్ళకందరూ థ్యాంక్స్ అండి. ఆల్రెడీ కొందరు బోర్ కొడుతుంది నాకు అర్థమైంది. సో ఐ డోంట్ వాంట్ టేక్ మచ్ టైమ్. ఐ వాంట్ టు థ్యాంక్ 3 groups అండి, కమ్యూనిటీస్. ఫస్ట్ ఈజ్ ఇన్స్టా పేజెస్ అండ్ మీమర్స్. అసలు నేను నితిన్ చాలాసార్లు మాట్లాడుకుంటే వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ కంటెంట్, మన దగ్గర చాలా మంచి కంటెంట్ ఉంది. సో రీచ్ వస్తుందా రాదా అనే ఒక భయం అయితే ఉంది 100%, బీయింగ్ అ ఫ్రెష్ ఓటీటీ అండ్ ఫ్రెష్ డైరెక్టర్, కొత్త కంటెంట్ మరి వస్తుందా రాదా అని చాలా భయపడుతుండే. బట్ టూ మచ్ ఇన్స్టా పేజెస్ మీమర్స్ వల్ల ఇది వెళ్ళిపోయింది. అది అంటే ఎందుకు చేసిరో ఎట్లా చేసిరో అది తెలియదు, వాట్ ఎవర్ ద రీజన్ కుడ్ బి, ఇట్స్ అ గుడ్. నాకు మంచి జరిగింది కాబట్టి ఐఎమ్ హ్యాపీ. అండ్ ద రీచ్ వాజ్ అమేజింగ్. అండ్ సెకండ్ ఈజ్ ఆల్ ద 90s kids, 90s ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ అసలు ఎందుకు ఇంత ఓన్ చేసుకున్నారు నాకు అర్థం కాలేదు. పెద్ద పెద్ద మెసేజ్లు, ఫ్రెండా నేను ఏంది మీకు అసలు నాకు అర్థం కాదు, అంతంత పెద్ద మెసేజ్లు పెట్టి 600 కూడా లేకుండే నా ఫాలోవర్స్, నాకే 5000 దాకా ఫాలోవర్లు వచ్చారు. అంటే ఐ వాస్ లైక్ ఓకే డైరెక్టర్ కూడా వస్తారా అనిపించింది, నన్ను గుర్తుపట్టి ఫోటోలు కూడా దిగారు, జర ఆక్వర్డ్ ఉండే. అండ్ యా చాలా పెద్ద పెద్ద మెసేజ్లు పెట్టిరండి, అసలు యు ఆర్ మై బ్రదర్ అంటాడు ఒకడు, ఓడి సడ్డ ఒకడు అంటాడు, ఓడి అల్లుడు అంటాడు, వాని ఇష్టం ఎవరికి నచ్చిందో అది రాసుకుంటుండు. బట్ ఐ థ్యాంక్ ఎవ్రీబడి. మా అక్క వాళ్ళు కూడా చాలామంది నన్ను బాగా సపోర్ట్ చేశారు. లాస్ట్ టైం నేను మెన్షన్ చేయలేదు, మా అక్క చాలా పర్టికులర్గా చెప్పింది కాబట్టి, మా అక్క వాళ్ళకందరికీ, వాళ్ళ ఫ్యామిలీ గ్రూప్లు అందరూ బాగా ప్రమోట్ చేశారు, వాళ్ళకందరికీ థ్యాంక్స్. అండ్ థర్డ్ ఈజ్ ఆబ్వియస్లీ మీడియా అండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలామంది యూట్యూబ్ వీడియోస్ పెట్టారు, పర్సనల్గా కాల్ చేశారు, ప్రింట్ మీడియా డిజిటల్ మీడియా వీళ్ళందరూ ఎంత ఎంత ఓన్ చేసుకొని ప్రమోట్ చేశారంటే అంత బాగా ప్రమోట్ చేశారు. అంటే ఒక మంచి కంటెంట్, ఒక ప్రాపర్ కంటెంట్ వస్తే ఇంత సపోర్ట్ చేస్తాము అని తెలిసింది అంటే జస్ట్ బికాజ్ ఆఫ్ ద మీడియా, ఇన్స్టా అండ్ ఆల్ ద 90s kids. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్. అండ్ ఐ ఫీల్ వాట్ ఎవర్ బీయింగ్ అ మిడిల్ క్లాస్ గై, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి సడన్గా ఒక ఉన్పర్తి లాంటి ఒక ఊరు నుంచి వచ్చేసి ఇక్కడికి వచ్చి డైరెక్టర్ అయిపోయి ఇంత ఫేమస్ అంటే యాంగ్జైటీ కూడా వస్తుంది నాకు. యాక్చువల్గా నాకు కొంచెం ఉంది ఆల్రెడీ ముందు నుంచే, ఇంత అటెన్షన్ ఒక కొంచెం ఇబ్బందిగానే ఉంది. బట్ వాట్ ఎవర్ బట్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ ఎవ్రీబడి అండి ఫర్ డూయింగ్ దిస్. అండ్ ఆల్ ద క్యాస్టింగ్ క్రూ, ఐ థ్యాంక్ ఎవ్రీబడి లాస్ట్ టైం. అండ్ ఐ ఆల్వేస్ బిలీవ్ ఆ వర్క్ షుడ్ స్పీక్ మోర్, సో ఐ థింక్ వీ హ్యావ్ డన్ ఇట్. సో ఇట్స్ అ ఫ్యాబులస్ జాబ్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి, శివన్న అండ్ వాసుకి గారు ఎస్పెషలీ థ్యాంక్ యూ సో మచ్.
అండ్ ఐ థింక్ ఐ ఫర్గాట్ సంబడీస్ నేమ్ లాస్ట్ టైం ఐజే, వాడు బాగా జతాయిస్తుండో మా అసోసియేట్ డైరెక్టర్, మర్చిపోయినాను సంపించేసి నన్ను. ఐజే యూ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ మై ప్రొడక్షన్ టీమ్ నుంచి మేనేజర్స్ ఉండే జగదీష్ అండ్ రిషి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దెమ్. అండ్ ఐ ఆమ్ సో సారీ దట్ లాస్ట్ టైం ఐ కుడెంట్ థ్యాంక్ మై లిరిసిస్ట్ లక్ష్మీ ప్రియాంక అండ్ తరుణ్, ఫెంటాస్టిక్ లిరిసిస్ట్ అండి, అండ్ దే బోత్ రియలీ సపోర్టెడ్ మీ సో మచ్ అండ్ ఈ మ్యూజిక్ ఇట్లా రావడానికి అదంతా వాళ్ళ వల్లే కారణం. అండ్ ఫైనల్గా ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ వన్ థింగ్ బిఫోర్ ఐ ఎండ్ దిస్, సాంప్రదాయని అనే సాంగ్ చాలా బాగా ఫేమస్ అయింది. సో అది నాకు ఇంకొక 1 ఇయర్ టైం ఇచ్చినా కూడా నాకు ఐడియా రాదు. సో చాలామంది ఫోన్ చేసి బల ఇన్పుట్ ఇచ్చినావు అంటున్నారు, బట్ దట్ వాస్ నాట్ అబ్సల్యూట్లీ మై ఐడియా. అది నాకు ఐడియా వచ్చేది కూడా కాదు. అసలు నేను అక్కడ పోయి సెకండ్ ఎపిసోడ్లో చూసినప్పటికే ఆయన కొట్టేసి ఆయన పాడి పెట్టేసిండు. ద హోల్ క్రెడిట్ గోస్ టు సురేష్ బొబ్లీ అండ్ ఐ డోంట్ వాంట్ టు టేక్ అ సింగిల్ పెనీ ఆఫ్ క్రెడిట్ మైన్. దిస్ ఈజ్ అబ్సల్యూట్ హీజ్ ఐడియా, హీజ్ విషన్. అండ్ ప్లీజ్ డోంట్ గివ్ మీ క్రెడిట్ ఫర్ దాట్, గివ్ మీ క్రెడిట్ ఫర్ రైటింగ్, అబ్సల్యూట్లీ టేక్ ఇట్. అండ్ అండ్ ద ఫైనల్ థింగ్ ఐ వాంట్ టు టెల్ అబౌట్ ద ప్రొడక్షన్ హౌస్, బికాజ్ MNOP ఈజ్ అ విజన్ ఫర్ ఆల్ ద యంగ్ డైరెక్టర్స్. మీరు నిర్మోహమాటంగా మీ కథను ఎవరు కలగకూడదు అనుకుంటే ఇక్కడికి వచ్చేసేయండి. మీ కథలో మీ కంటెంట్ ఉంది, నమ్మకం ఉంది అంటే దేర్ ఈజ్ ఓన్లీ 1.1 విండో విచ్ ఇస్ కాల్డ్ MNOP. ప్లీజ్ డూ సపోర్ట్ అస్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆదిత్య, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఆర్పి పట్నాయక్ గారిని వేదిక రసంగా స్వాగతిస్తున్నాము. యా, సో నా రిక్వెస్ట్ డెఫినెట్గా సిరీస్ చూసినప్పుడు తను వస్తే బాగుంటుంది, తన డైలాగ్స్ వింటే బాగుంటుంది, తన సీన్స్ ఉంటే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటాం. తనే రాణి అమ్మ. సో ఎస్, వాసుకి గారిని మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాం. హాయ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. యాక్చువల్లీ సో ఏం మాట్లాడాలి, వీళ్ళు అందరూ చెప్పేశారు మన వర్క్ షుడ్ స్పీక్, మనం మాట్లాడకూడదని. ఇంకా ఎక్కువ మాట్లాడితే వర్క్ లేనట్టు అయిపోతుందేమో. సో ఐల్ కీప్ ఇట్ వెరీ షార్ట్ యాక్చువల్లీ. సో సైనింగ్ దిస్ వెబ్ సిరీస్ ఈజ్ డెఫినెట్లీ మై పర్సనల్ ఇంట్యూషన్, ఐ వుడ్ సే దాన్ ఎ డెసిషన్, బికాస్ ఐ న్యూ దిస్ వుడ్ యాక్చువల్లీ కనెక్ట్. సో నాకు కొంచెం కూడా డౌట్ లేదు ఇందులో. సో when Aditya explained the whole story with me, I said this is definitely going to connect. So veelu calculate chesinanta numbers avanni I'm very far away. So ee numbers gaani rating gaani followers gaani ivanni naaku telidu. So I'm like I'm away from all of that. But you know, when it comes to a good script, I know I was able to at least gauge little bit that this will connect. And the way Aditya detailing, as I told earlier, is just incredible. So daan meeda naaku chaala chaala namakam undedi. So that's one of the main reason, and I'm so glad today that my intuition worked, and it actually is definitely a very accepted, it's accepted by everyone anedi naaku I feel extremely happy. And this is one of the most, I've not worked with many production houses anta, but నేను వర్క్ చేసే దాంట్లో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ బెస్ట్ ప్రొడక్షన్ హౌస్ అండ్ డౌన్ టు అర్త్ క్రూ. ద క్రూ వీళ్ళకి టెన్షనే ఉండదు, వీళ్ళు కామ్గా ఉంటారు, అలా పని జరుగుతూనే ఉంటుంది. మిగతా సెట్స్లో కొన్ని సెట్స్లు నేను చూస్తాను, అక్కడ ఆరవడం కానీ ఇక్కడ పెద్ద ఇది రావడం, ఈయన లేట్ వస్తారు, ఆయన ఇది ఈ ప్రాబ్లం, కాస్ట్యూమ్ మేకప్, ఇక్కడ దేనికి ఎవ్వరు టెన్షన్ పడరు. వాళ్ళు మామూలుగా ఫ్రీగా ఏ స్క్రిప్ట్ లాగే అలా పోతూ ఉంటుంది అది. ఇట్స్ లైక్ ఇట్స్ సో గుడ్ టు బీ ఇన్ అ సెట్ లైక్ దాట్, బికాస్ ఎంత మనం వీఆర్ మెచ్యూర్డ్, వీఆర్ గ్రోన్ అప్, వీ నో ఏది ప్రాబ్లం ఉన్నా కూడా అవన్నీ పక్కన పెట్టేసి వీ కెన్ యాక్ట్, అవన్నీ ఉంటే కూడా ఆ సెట్ ఎంత కామ్గా ఎంత కండ్యూసివ్గా ఉందో అంత బెటర్ పర్ఫార్మెన్స్ వస్తుంది. సో ద క్రెడిట్ గోస్ టు ద ఎంటైర్ క్రూ. So in that case, this crew is the best, I would say. And I would love to be associated with this kind of a crew, because they're just amazing souls. The producer, Gani, Azeem, Aditya, Vinod, I've interacted with very few people. So andaru naaku teliyadu, but when I met everyone, they're all wonderful people. So I'm so happy for them. This team definitely deserves this success. Thank you. Thank you so much for making me a part of this. Thanks a lot. Thank you, Vasuki Garu. Thank you so much. And ippudu RP Patnaik Gan maatladasanga korukuntunnam.
అందరికీ నమస్కారం. నేను ఒక్కడనే ఇక్కడ ఆడ్ మెన్ అవుట్. నిన్న సాయి గారు ఈరోజు ఫంక్షన్ ఉంది రమ్మంటే నేను తప్పకుండా వస్తామని చెప్పా. దానికి కారణం ఏంటంటే ఏఎంబిలో దీని ప్రీమియర్ వేశారు. వేసినప్పుడు ఫస్ట్ 2 ఎపిసోడ్స్ అయిన తర్వాత ఇంపార్టెంట్ పని ఉందని నేను వెళ్ళిపోవాల్సి వచ్చింది. మళ్ళీ వెంటనే ఇంటికి వెళ్ళి అది ఎప్పుడైతే స్ట్రీమింగ్ అయిందో ఆ రోజు సబ్స్క్రైబ్ చేసుకుని మొత్తం అన్ని ఎపిసోడ్లు చూసిన తర్వాత నేను ఎట్టి పరిస్థితుల్లో యూనిట్లో అందరినీ కలవాలి అనే ఒక ఫీలింగ్ వచ్చింది. అది నిన్న సాయి గారు చెప్పిన తర్వాత మొత్తం అందరినీ కలిసే అవకాశం వస్తుంది అనే ఉద్దేశంతో ముందు ఒప్పుకున్నాను. దట్ ఈజ్ వన్ రీజన్. రెండోది ఏంటంటే ఆ రోజు అంత ఏదో వర్క్ ఉందని వెళ్ళిపోయిన వాడిని, ఈరోజు చాలా ఇంపార్టెంట్ రికార్డింగ్ ఉంది అది మధ్యలో ఆపి వచ్చాను ఇందరిని కలవడానికి. ఎందుకంటే దిస్ ఈజ్ సంథింగ్, ఈ వెబ్ సిరీస్లో అసలు కథే లేదండి, జీవితం ఉంది. అసలు మన లైఫ్ని మన కళ్ళ ముందు అద్దం పెట్టి చూపించినట్టు అనిపించింది నాకు. ఫస్ట్ నేను వాసుకి గారి గురించి చెప్పాలి. మేడం, ప్రతి పిల్లలు వాళ్ళ మదర్ని మీలో చూసుకుంటారు ఈ సినిమా తర్వాత, ఈ సిరీస్ తర్వాత. ఎందుకంటే ఇట్ వాజ్ సో న్యాచురల్. ఎందుకంటే ఆ ఉప్మా సీన్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి మీరు ఆ స్టీల్ డబ్బా, స్టీల్ సామాన్లు కొనే దగ్గర, ప్రతి దగ్గర కూడా యువర్ సచ్ ఏ న్యాచురల్ ఆర్టిస్ట్. అంటే యువర్ ది మామ్ అంతే, నా చిన్నప్పుడు మా అమ్మ సీరియస్లీ. తర్వాత శివాజీ గారు అంటే మాకు బయట చాలా పరిచయం ఉన్నా ఆయన గురించి చాలామందికి చాలా అభిప్రాయాలు ఉండేవి. ఆయన ఎప్పుడైతే బిగ్ బాస్లోకి వెళ్ళారో ద రియల్ శివాజీ అంటే ఎవరో కనిపించి ఆయన అందరూ ప్రేమించడం మొదలుపెట్టారు. ఆయన ఎంతగా ప్రేమించారంటే ఈరోజు #90s ఇంత పెద్ద సూపర్ హిట్ అయ్యేంత. సచ్ ఏ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ యు ఆర్. అంటే ఫ్రాంక్, అంటే మనం ఎన్నిసార్లు కలిసినా నాకు ఎప్పుడు మీ ఎస్పెషలీ బిగ్ బాస్ చూసేంత వరకు కూడా మీరు మీలో ఉన్న మంచితనం అనేది నేను డిస్కవర్ చేయలేకపోయినా అనే ఫీలింగ్ వచ్చింది. అండ్ థ్యాంక్స్ ఫర్ దాట్. అండ్ నాకు బాగా ఎంటర్టైన్ చేసిన మా ఇంట్లో అందరం పిచ్చి పిచ్చిగా నవ్వుకున్నాం. ఆ రోజు ప్రీమియర్లో కూడా ఫస్ట్ 2 ఎపిసోడ్ నేను చూస్తున్నప్పుడు హాల్లో అందరూ పిచ్చి పిచ్చిగా నవ్వుకోవడం కారణం ఈ అబ్బాయి ఆదిత్య, రోహన్ సచ్ ఏ నైస్ టైమింగ్ మ్యాన్. అంటే టైమింగ్ అంటే చిన్న మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ పలకడం చాలా కష్టం. నేను నిత్యా మీనన్లో చూశాను, తర్వాత ఈ అబ్బాయిలో చూసా సీరియస్గా. అండ్ లవ్ యూ ఫర్ దట్. యా. అండ్ ది మెయిన్ రీజన్, వన్ మోర్ రీజన్ ఏంటంటే ఆ రోజు ఆదిత్య హాసన్ని పర్సనల్గా పరిచయం అయింది ప్రీమియర్లో, బట్ తనని కలవలేకపోయాను. అంటే కలిసి బాగుంది అని చెప్పడానికి పూర్తిగా చూడలేదు కదా అని చెప్పలేకపోయాను. బట్ నౌ ఐఎమ్ టెల్లింగ్ యు టుడే ఏ మాస్టర్ పీస్. గుడ్ లక్ డియర్. అండ్ మై బ్రదర్ సురేష్ బొబ్బిలి, డెఫినెట్గా ఒక వెబ్ సిరీస్ హిట్ అవడానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది ఎంత హెల్ప్ అవుతుంది అనడానికి ఇది ఒక పెర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ డియర్. యూ షుడ్ బికమ్ ఏ వెరీ బిగ్ మ్యూజిక్ డైరెక్టర్. చాలా మంచి సినిమాలు చేయాలి, చాలా పెద్ద పెద్ద సినిమాలు చేయాలి, ఇలాంటి వెబ్ సిరీస్లు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. అలాగే మా సాయి కృష్ణ గారు, అలాగే నితిన్, వీళ్ళ టీం ఏదైతే ఉందో దే హ్యావ్ బీన్ వర్కింగ్ వెరీ హార్డ్ ఫర్ ఈటీవీ విన్. అసలు ఈటీవీ విన్కి సబ్స్క్రైబర్స్ వస్తారా లేదా అని డౌట్ పడిన నాలాంటి వాళ్ళందరికీ ఒక స్లాబ్ కొట్టినట్టు #90s చూపించి ఫస్ట్ ఇన్స్టెంట్లోనే 500,000 సబ్స్క్రైబర్స్ ఒక వెబ్ సిరీస్కి రావడం అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. అది రావడం ఒక ఎత్తు అయితే ఇప్పుడు దే హ్యావ్ మెనీ మోర్ ఛాలెంజెస్. ఆ ఛాలెంజెస్ అన్నీ ఇప్పుడు ఎలా ఫేస్ చేస్తారని చూడాలి. బట్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ యూ గైస్, ఎందుకంటే మీరు పడుతున్న హార్డ్ వర్క్ ఏదైతే ఉందో ఇట్ విల్ టేక్ ఈటీవీ విన్ టు నెక్స్ట్ లెవెల్. అండ్ డెఫినెట్గా ఇలాంటి వెబ్ సిరీస్లు వచ్చినప్పుడు తెలుగువారమైన మనందరం ఎంతో ఎంకరేజ్ చేయాలని. సంక్రాంతికి థియేటర్లే కాదు ఓటీటీలు కూడా సూపర్ హిట్లు ఇస్తాయి అనడానికి #90 ఎగ్జాంపుల్. గుడ్ లక్ టు ఎవ్రీబడి. మౌళి, ఆల్ ది బెస్ట్.
అండ్ గుడ్ లక్ టు ది ఎంటైర్ టీమ్ అండి. ఎవరు నేను మర్చిపోయి ఉంటే థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆర్బి గారు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ ఇంకోటి గీతాకి ఫోన్ చేసి అడిగా చూసావా ఇది అని 90s నేనే కదా ఇది చేశాను ప్రోగ్రామ్ చేశాను. లేదు చాలా బాగుంది అంటే అవును నేను చేస్తే హిట్ అవుద్ది కదా మరి బై డిఫాల్ట్. ఓకే ఇలా ఇలా నేను మార్కెటింగ్ చేసుకుంటున్నాను అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఆర్పి గారు, థ్యాంక్ యూ. అండ్ నా ఐ రిక్వెస్ట్, ఇప్పుడు ఇప్పుడు మీరు అన్న మాట నుంచి చాలా బాగా అనిపించింది, సంక్రాంతికి ఓటీటీలు కూడా హిట్ కొడతాయని. మరి సంక్రాంతికి ఓటీటీలో హిట్ కొట్టిన శివన్నను మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. చాలాసేపు మాట్లాడతాను వినండి. ఈ సక్సెస్లో మొదటి కారణం ప్రజల దగ్గరికి సిరీస్ని తీసుకెళ్ళటానికి వారధిగా నిలబడిన వంశీ శేఖర్కి థ్యాంక్ యూ, మీడియా మిత్రులందరికీ, పాత్రికేయ సోదరులకు అందరికీ, ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున స్వాగతం, థ్యాంక్ యూ సో మచ్. #90s కథ వినగానే సింగిల్ సిట్టింగ్లో ఓకే చేశారని చెప్పి చెప్పారు. కథ విన్నప్పుడు సింగిల్ సిట్టింగ్లో కాదు, ఒక ఎపిసోడ్ విన్నా కానీ చచ్చినట్టు ఓకే చేస్తారనిపించినటువంటి స్క్రిప్ట్ ఇది, అంత బాగుంది స్క్రిప్ట్. నేను మిస్సమ్మ సినిమా చేసినప్పుడు ఆ సంవత్సరంలో, ఆ సంవత్సరం కాదు అప్పటికి, ఇండియన్ టాప్ 50 ఫిలిమ్స్లో మిస్సమ్మ కూడా ఒక సినిమా, నీలకంఠ గారు చేశారు అది. ఇవాళ ఇండియన్ వెబ్ సిరీస్లో సౌత్లో కానివ్వండి, ఓవరాల్గా ఎనీ ఓటీటీ ప్లాట్ఫామ్లో టాప్ 5లో ఉండాల్సినటువంటి అన్ని క్వాలిటీస్ ఉన్న వెబ్ సిరీస్ #90s. ఒక ఓటీటీకి అసలు సబ్స్ వస్తాయా రావా అని అనుకుని నేనైతే అనుకోలేదు. గ్యారంటీగా ఈటీవీ అనేది ఒక బ్రాండ్ డెఫినెట్గా వస్తుంది, అది కరెక్ట్గా జనంలోకి తీసుకెళ్లేటటువంటి టీం కావాలి. ఆ టీం బాపినీడి గారి ఆధ్వర్యంలో నితిన్ గారు, అలాగే సోదరుడు సాయి గారు, వీళ్ళ టీం మొత్తం టీం అందరూ కూడా మంచి యంగ్ బ్యాచ్ అన్నమాట. డెఫినెట్గా వీళ్ళ వల్ల వాళ్ళు 24 అవర్స్, ఎప్పుడు మనం ఎప్పుడు చేసినా సరే, ఇప్పుడు మనకు నిద్రపట్టబోయే ఎప్పుడైనా ఒక చిన్న టెక్స్ట్ ఇవ్వండి ఇది ఇక్కడ పలాన చోట మనం ఇది పోస్ట్ చేయాలని అంటే ఆ మహాని అమ్మాయి వెంటనే తగులుకుంటుంది, మొత్తం అన్ని పేజీలని రెడీ చేస్తుంది. సో ఇలాగ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది వెబ్ సిరీస్కి అంత బ్రహ్మాండంగా పనిచేశారు. అది బేసిక్గా ఈటీవీ నుంచి ఉన్నటువంటి విషయం. ఈటీవీ విన్ అనేది ఒక సిరీస్తో 500,000 సబ్స్ అసలు నిజంగా సాధ్యమేనా చెప్పండి మీరు? ఎంత పెద్ద పెద్ద స్టార్స్ చేసిన దానికి కూడా 70-80,000 రాలేదు. అంటే అలాగని ఇందులో పనిచేసిన స్టార్స్ ఎవరు కూడా స్టార్స్ కాదు, మెయిన్ రీజను ఆదిత్య, ఆదిత్య రైటింగ్స్. ఆ రైటింగ్ లేకపోతే మేమెవరం ఏం చేసినా కూడా చాలా సినిమాలు చేస్తాం, కొన్ని సినిమాలు ఫెయిల్ అవుతాయి, కొన్ని ఇదవుతాయి. దానికి ముఖ్యమైన కారణం ఆదిత్య, అంత అద్భుతంగా తన జీవితాన్ని స్క్రీన్ మీద చూసుకున్నాడు, మాలో చూపించాడు. థ్యాంక్ యూ ఆదిత్య, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఒక నా కెరీర్లో ఒక మెమరబుల్ ఫిలిం ఇది అన్నట్టు మీకు ఈ ఫిలిము తొందరలోనే ఫిలింగా కూడా వస్తుంది, వచ్చి తీరుతుంది. ఎందుకంటే దేది కూడా మనం అనుకుంటే అవ్వదు, మనం అనుకుంటే అవ్వదు. జనానికి స్క్రిప్ట్ నచ్చినప్పుడు ఖచ్చితంగా వీళ్ళకే ఒక ఆలోచన వస్తుందని తెలుసు నాకు. వాళ్ళు రిలీజ్ చేస్తారని కూడా నాకు తెలుసు, నాకు తెలిసి వచ్చే నెలలో రిలీజ్ చేయొచ్చేమో ఏమో, నా అభిప్రాయం ఇది. ఖచ్చితంగా ఇది సినిమాలాగా కూడా మీకు రిలీజ్ చేస్తారని నాకు అనిపిస్తూ ఉంది, 6th sense ఖచ్చితంగా అయి తీరుతుంది. అలాగే ఆర్పి పట్నాయక్ గారు బాగున్న దాన్ని అప్రిషియేట్ చేయటం అనేది ఒక మంచి క్వాలిటీ, ఎందుకంటే మనం ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో బతుకుతున్నాం కాబట్టి బాగున్న ప్రతి అంశాన్ని కూడా మనం తీసుకోవాలా. ఫస్ట్ టైం మారుతి గారు, మారుతి డైరెక్టర్ మారుతి ఒక సినిమా చేశారు, సినిమా పేరేంటి గుర్తులేదు, ఈ రోజుల్లో చిన్న సినిమా, చాలా చిన్న సినిమా, నేను పేపర్ యాడ్ ఇచ్చా. ఎందుకంటే నేను అలాగే నాకు తెలిసినంతవరకు ఏదైనా సరే సినిమా బాగుంది అంటే నేను ఎక్కడో చోట పోస్ట్ చేస్తా, ఎందుకంటే మనం ఇక్కడ బతుకుతున్నాం, సినిమా ఇండస్ట్రీలో అన్నీ బాగుండి అందరూ బాగుంటేనే మనం కూడా బాగుంటాం అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ ఆర్పి గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ సినిమాకి పనిచేసినటువంటి టెక్నీషియన్స్ అజిమ్ భాయ్, వండర్ఫుల్ కెమెరామెన్, ఆయన ఆల్రెడీ ప్రూవ్డ్ కెమెరామెన్, కానీ దీనికి పనిచేయటం అనేది డెఫినెట్గా డైరెక్టర్కి ఒక అసెట్. అలాగే సురేష్ బొబ్బిలి గారు, సురేష్ బొబ్బిలి గారు ఇంకా సాంప్రదాయం అనేది అతనికి ఒక జీవితాన్ని ఇచ్చేసింది ఖచ్చితంగా. ఇంతకన్నా పెద్ద ట్యూన్ ఎక్కడా కూడా చూడలేదు నేను గడిచిన కొన్ని సంవత్సరాల్లో, ఇంతకన్నా పెద్ద కాలర్ ట్యూన్ అనేది రాదు అని నేను అనుకుంటున్నాను.
అలాగే సోషల్ మీడియాలో ఇలా మారుమోగిపోతూ ఉంది. థ్యాంక్ యూ సురేష్ గారు, బ్రహ్మాండంగా ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి, అలాగే లిరిక్ రైటర్స్ కానివ్వండి, బ్రహ్మాండంగా పనిచేశారు ఈ సినిమాకి. అలాగే ఎడిటరు సమ్ నూలి, ఏం నూలి అండి, నూలి కదా, శ్రీధర్, శ్రీధర్ గారు. అలాగే ప్రొడక్షన్ టీమ్ ఏడి లోపల దాక్కుంటాడు అతను ఎప్పుడు బయటికి రాడు, వినోద్ గారు, అలాగే మిత్రుడు షర్విన్, షర్విన్ ఇంకా ఏరీ మనోడు, అందరు కూడా బ్రహ్మాండంగా. ఇక్కడ లేదు టెన్షన్ లేదండి, ఏ రోజు కూడా టెన్షన్ లేదు. నేను ఎట్లుంటా అనేది ఫస్ట్ స్టార్టింగ్లో వాళ్ళకి టెన్షన్ ఉండేదంట, చాలామంది చెప్పారు వీడు వస్తాడు, వీడు ఏం చేస్తాడు, వీడు ఎవరు నరుస్తాడు. నాకు అది సంబంధమే లేదండి, లేనిపోయింది నా మీద. ఏదేదో ఎవడో ఒకడు ఊహించే అంటే అదే కర్మ, కర్మ అది మనకు తెలి, మనకు సంబంధం లేకుండానే మన గురించి మంచి చెడు రెండు బయటకు వెళ్తాయి, అదేంటంటే అది మన కర్మ. సో వెళ్ళాము, ఎప్పుడు చేసాము, ఎప్పుడు అయిపోయిందో తెలీదు, అక్కడి నుంచి అయిపోయి పెట్టి సర్దుకొని బిగ్ బాస్ హౌస్ భయ్య, అంత సింపుల్గా అయిపోయింది, అంత బాగా జరిగింది ఇది, అంత అద్భుతంగా జరిగింది. దీనికి రీజన్ ఏంటంటే ప్రొడక్షన్, ప్రొడక్షన్ బన్ను కానివ్వండి, బన్ను అంటే రాజశేఖర్, రాజశేఖరు మన నవీన్ గారి తమ్ముడు. నవీన్ గారు ఎంత ప్యాషనేట్ అంటే ఆయన ఒక్కొక్క నెక్స్ట్ ఫిలింకి ఆయన తయారు చేసినటువంటి విఎఫ్ఎక్స్ కానివ్వండి, అవన్నీ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే కిక్ వస్తుందండి, అట్లాంటివి చూసినప్పుడు అనిపిస్తుంది. నాకు ఆయన ఒక కొన్ని విజువల్స్ చూపించారు, ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అలా చూస్తూ త్రీ అవర్స్ అలాంటి విజువలైజేషన్ అలా వెళ్ళిపోతూ ఉంటే ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు అసలు ఆ విజువల్స్ అన్నీ కూడా. సచ్ ఎ వండర్ఫుల్ డైరెక్టరు, అంత విజన్ ఉంది కాబట్టే ఈ స్క్రిప్ట్ వినగానే వెంటనే యాక్సెప్ట్ చేశారు. అలాగే ఇక ఆర్టిస్టుల గురించి చెప్పాలి, ఇది ఏదైనా సరే ఏ ఆర్టిస్టులైనా దీనికి కుదిరింది అని అంటే అది తను రాయటం వల్లనే. ప్రతి ఒక్క క్యారెక్టరు, ఆ అబ్బాయి చెప్తాడు సాయిరామ్, ఓడి అసలు ఆ డైలాగ్ ఫస్ట్ నాకు అర్థం కాలేదు, ఏ మళ్ళీ చెప్పు అన్నట్టు విన్నాం, అంత ఫాస్ట్గా చెప్పేయటం అది కూడా ఎంతో ఫన్గా ఉంది. ఫాస్ట్ చెప్పినా కూడా తరువాత కావాలని ప్రతి ఒక్కళ్ళు కూడా చూస్తారు, అది రివైండ్ చేసి మరీ చూస్తారు. అంటే ఎక్కడో తను స్ట్రైకింగ్గా అనిపించింది తను చెప్పే డైలాగ్ చెప్పే విధానం కానివ్వండి. అలాగే సందీప్ లెక్క మాస్టరు, ప్రతి ఒక్కళ్ళు అండి, ప్రతి ఒక్క చిన్న క్యారెక్టర్ కూడా బయటికి వచ్చి ఎలివేట్ అయిందంటే దానికి రీజను స్క్రిప్ట్లో ఉన్న దమ్ము. స్క్రిప్ట్ బాగుంటే ఆర్టిస్టులు కరెక్ట్గా సెట్ అయితే ఇదిగో ఇలాంటి రికార్డ్సే వస్తాయి బయటికి. దానికి బెస్ట్ రీజను ఆదిత్య, ఎక్కడ పోయినా సరే ఆదిత్య, ప్రతి ఒక్కదానికి ఆదిత్యనే కారణం అండి, అంతే వేరే ఏం లేదు. ఒక సినిమాకి దాసనారాయణరావు గారు పెట్టిన పేరు క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అనేది అద్భుతం, అంతే. దానికి డైరెక్టరు ఆ రైటరు ఆ రెండు తనే కావటంతో ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు. అలాగే మౌళి సోషల్ మీడియాలో మంచి పాపులర్ ఇన్ఫ్లుయెన్సర్, తను బ్రహ్మాండంగా చాలా బాగా చేశాడు, ఏజ్డ్ అయినా కానీ మనిషి చిన్నోళ్ళకి కనపడ్డాడు, మంచి ఏజ్డ్ అంటే పాపం మరీ ఏజ్డ్ ఏం కాదు, ఓ 28 29 ఉంటాయి అంతేనా మౌళి, లేదా ఎంత కరెక్ట్ ఫిగర్ ఎంత, ఆధార్ కార్డు మీద, ఓకే ఆధార్ కార్డు మీద 22 అంటే 24 వేసుకోవచ్చు కన్ఫామ్గా, ఎందుకంటే ఇండియన్ సైకాలజీ, ఎందుకంటే ఉన్నదానికంటే 2-3 తక్కువ చెప్పాలి లేకపోతే బాగోదు, నాకు 47 అని చెప్తా ఎవరిని అడిగితే, ఆధార్ కార్డు చూస్తే మారిద్ది మళ్ళీ, అది వేరే విషయం చెప్పుకోవడానికి, కానీ కనపడటానికి 25లానే ఉన్నా కదా, యాక్సెప్టెడ్, ఓకే థ్యాంక్ యూ, ఎందుకంటే లేకపోతే మళ్ళీ అన్ని నాన్న క్యారెక్టర్లు తాత క్యారెక్టర్లు పెడతారు, అదో టెన్షన్ మొదలైంది. ఇప్పుడు 3 పిల్లలు ఎద్దులాగా ఉన్నారు, ఆ ఎద్దుకు నేను ఒక ఎద్దులాగా కనపడతా దాంట్లో. సో అంటే మా మేమిద్దరం మా డైరెక్ట్ వెళ్ళిపోయాడు, ఇతను మళ్ళీ బాత్రూమ్కి వెళ్ళాడు, ఏడు అతని సక్సెస్కి పడిపోతున్నాయి అర్థం కావట్లేదు ఏం చేయాలో దాని తర్వాత. సో మేమిద్దరం అనుకుని కదలే, తను కొంచెం లావుగా ఉంటే బాగుంటుందని ఫీల్ అయ్యాడు, అతను ఇన్నర్ ఫీలింగ్ నాకు అర్థమయ్యి నేను కూడా గట్టిగానే ప్యారడైజు మెహఫిల్లు. అలాగే మన జొమాటో స్విగ్గీలు అన్నీ బాగా వర్కౌట్ చేసి మీకు కనపడటానికి ముందు వెనక అద్భుతంగా పెంచేసి క్యారెక్టర్ కావాల్సిందని చెప్పి, ఎందుకంటున్నానంటే నేను క్యారెక్టర్ కావాలనుకున్నప్పుడు చేయగలము, తెలుగు ఆర్టిస్టులు కూడా చేయగలరు, దయచేసి ఆర్టిస్ట్ అనేవాడు చెయ్యగలడు అని అనటానికి చాలా 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 క్యారెక్టరైజేషన్లు మీకు కనిపిస్తూ ఉంటాయి. సో కొన్ని పాత్రలు అలా వస్తాయి, వచ్చినప్పుడు వాటిని వాడుకున్నప్పుడు డెఫినెట్గా ఇలాంటి బాగుంది అనే అప్రిషియేషన్ వస్తుంది. సో ఇక నా పర్సనల్ ప్రమోషన్ కోసం అయితే మంచి క్యారెక్టర్లు చెప్పండి, ఖచ్చితంగా చేస్తాను, మంచి క్యారెక్టర్లు అయితేనే చేస్తాను, ఎందుకంటే 10 సినిమా చేయనప్పుడు సర్వైవ్ అయిన నేను ఏదో ఒక సక్సెస్ వచ్చిందని చెప్పి ఏది పడితే అది కూడా చేయాలని నాకు లేదు. నాకంటూ నాకు చిన్న బిజినెస్ ఉంది,
అదే భూమిని నమ్ముకున్నాను, ఆ భూమి తల్లి నన్ను కాపాడుతూ వచ్చింది. సో ఆ భయం లేదు. మంచి పాత్ర అయితే మళ్ళీ రెండు మూడు రోజులు క్యారెక్టర్లు కూడా దయచేసి చేయను, ఎందుకంటే ఆ రెండు మూడు రోజులు మనం వ్యాపారంలో పెట్టామంటే బ్రహ్మాండంగా ఒకటి ఏదన్నా మంచి డీల్ తగిలిందంటే మంచి డబ్బులు వస్తాయి, అది కూడా ఉంది. సో కాబట్టి మంచి పాత్రలు చేయాలనే ఉద్దేశమే. అలాగే వాస్కీ గారు, వాస్కీ గారి గురించి చెప్పాలంటే తను బాలచంద్ర గారి శిష్యురాలు, బ్రహ్మాండమైన ఆర్టిస్టు. ఏమాత్రం ఏమారపాటుగా ఉన్నామో తొక్కేస్తారు, అంటే ఫిజికల్గా కాదు యాక్టర్గా అద్భుతం. ఎందుకంటే చాలా బాగా అనిపిస్తుంది, ఇంకా సీన్లు ఉంటే బాగుండే మా ఇద్దరి మధ్యలో అని అనుకునేవాడిని, ప్రామిస్గా చెప్తున్నా. అది నిజంగా మా ఇద్దరి మధ్యలో ఇంకా కొన్ని సీన్స్ ఉంటే ఫన్ బాగా వర్కౌట్ అయ్యేదేమనిపించింది. అక్కడికే వాళ్ళు ఈడెప్పుడు తొందరగా అయిపోద్దానే అనిపించిందేమో, తొందరగా కంప్లీట్ చేసి పంపించారు కాబట్టి మేడం థ్యాంక్ యూ. దాని తర్వాత ఇక మా వాడు ఉన్నాడు, వాడు చిన్నోడు దారా ఈయన హీరో అని చెప్పి నేను చెప్తే వాడు టోటల్గా వాడే తీసుకుంటున్నాడు, మాకు ఎవరికి ఇట్లా క్రెడిట్ లేదు అనే అనే అనాలని ఉంది, కానీ అలా ఏం అనరా. నేను నిజంగా నేను ఈ సిరీస్కి నువ్వు ఒక ఆంజనేయ స్వామి లాంటి వాడివి లేపేశావు అంత బ్రహ్మాండంగా. సో ఏంటి వెంకటేష్ బాబులా చేస్తున్నావు అటు, నిజంగా చాలా బాగా చేశాడు, బాగానే ఆర్టిస్ట్ వీడు. చదువు వదిలేసైనా యాక్టింగ్ చేయడానికి రెడీ అయ్యాడని అంటే వాళ్ళ అమ్మ మొన్న కొట్టింది. సో కాబట్టి అదేం లేదుగా, చదువు సంపేత్తా లేకపోతే చెట్టుకొచ్చి కొడతా. సో మంచి ఆర్టిస్టు అందరు, ప్రతి ఒక్కళ్ళు అండి, ప్రతి ఒక్క పాత్ర అద్భుతంగా చేశారు. ఎవరికి ఎవరు కూడా ఇది ఈ సినిమాలో వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు ఏమీ లేదు, ప్రతి పాత్ర అద్భుతం. ఏ పాత్ర కేబుల్ మా డైరెక్టర్లు ఇద్దరు చేశారు దీంట్లో, ఒక అతను కేబుల్ అతను, ఒకతను ఇంకొక అతను కరాటే మాస్టరు, ముగ్గురు మూడు. ఆయన ఎవరు అమ్మో మర్చిపోయా, మా డిఈఓ గారు వేణు ఉడుగుల, ఆయన ప్రతి ఒక్క క్యారెక్టరు. అలాగే ఆ బాక్సులు తీసుకొస్తాడు మా ప్రొడక్షన్ ఆయన చేశాడు కదా, బాక్సులు తీసుకొచ్చి ఆయన ఒక్క ప్రతి క్యారెక్టర్కి ఐడెంటిఫికేషన్ వచ్చిందంటే థ్యాంక్ యూ ఆదిత్య, ఇది నీ వల్లే సాధ్యమైంది, నీ రైటింగ్ వల్లే సాధ్యమైంది. ఎందుకంటే మేమందరం కలిసి నీకు పెద్ద సక్సెస్ ఇచ్చి నేను ఎత్తిన ఓ పెద్ద బండరాయి పెట్టాము, దాన్ని మొయ్యలేక సావాలి నువ్వు ఇప్పటికి ఇక్కడి నుంచి. ఖచ్చితంగా తను ఆ కెపాసిటీ తన దగ్గర ఉంది, ఆంజనేయ స్వామిలాగా లేపేస్తాడని తెలుసు. థ్యాంక్ యూ ఈటీవీ, థ్యాంక్ యూ నవీన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరన్నా మిస్ అయినా అదిగో మావాడు వా ఇట్రా, ఈ మీరు ఆర్టిస్ట్గా చూడకండి, ఈడు పెద్ద డైరెక్టర్ అవుతాడు రాసుకోండి ఈ మాట నేను చెప్తున్నా. ఈరోజు ఖచ్చితంగా మంచి డైరెక్టర్ అవుతాడు ఈ అబ్బాయి, బాగా టాలెంట్ ఉంది కుర్రాడి దగ్గర, బాగా చేసావు నాన్న. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఇంకెవరున్నారు, ఇంకెవరు దాక్కుంటున్నారు ఇక్కడ, ఆయన గురించి నా కలరిస్ట్ అంటే నాకేం తెలుసు అండి, నేనేం చెప్తాను, మా కెమెరామెన్ దా క్రెడిట్ అంతా ఆయన. అలాగే మా డేవిడ్ పాల్ గారు, ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి పాత్ర ఇందులో మీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది, అందరూ అద్భుతంగా చేశారు. సక్సెస్ రావడం అనేది చాలా కష్టంగా ఉన్నటువంటి రోజుల్లో ఈటీవీ విన్ యాప్ అనేది ప్రపంచం అంతా ఈరోజు తెలిసేలాగా ఒక రైటప్. థ్యాంక్ యూ ఆదిత్య, ఎన్ని థ్యాంక్స్ చెప్పినా నీకు చాలా తక్కువే అందరం. సో ఆ క్రెడిట్ గోస్ టు ఈ సక్సెస్కి కారణమైనటువంటి డైరెక్టర్ జై ఆదిత్య, జై బాలయ్య. థ్యాంక్ యూ శివన్న గారు, థ్యాంక్ యూ సో మచ్. ఏమండి ఏమో గురించి కూడా చెప్పాలి, నాలుగు మొక్కలు చాలా బాగా చేస్తున్నారు, కాకపోతే ఇంకా బాగా చేయాలి. థ్యాంక్ యూ శివన్న, థ్యాంక్ యూ సో మచ్. మరి సక్సెస్ అయిపోయిందంటే కేక్ కటింగ్, దానికంటే ముందు ఒక అన్వీల్ చేయాలన్నమాట, మన ముక్త వస్తుంది. సో వాసంతిక సిస్టర్ సంథింగ్ ఏదో సర్ప్రైజ్ అంట, ఏంటో చూద్దాం మనం అది అందరికీ. కొంచెం ముందుకు రండి టీం అందరూ, కొంచెం ముందుకి. ఫ్యామిలీ క్రియేట్ చేసిన ఆదిత్య గారు రాకపోతే ఏముంది అందులో, అదనమాట ఇప్పుడు బయటకు వస్తుంది. ఓ తను పెయింట్ చేయడం జరిగింది హ్యాండ్తో, వెరీ నైస్. ఓకే, కాన్సెప్ట్ మొత్తాన్ని హ్యాండ్తో తను పెయింట్ చేయడం జరిగింది ముక్త.
యా నితిన్ గారిని సాయి గారిని ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఓకే, సో అందరూ ఒక్కసారి అది పట్టుకొని ఒక ఫోటో కోసం కొంచెం ఒక్క స్టెప్ వెనక్కి వెళ్ళండి. శివాజీ గారు ఒక్క స్టెప్ వెనక్కి. యా ఓకే, యా అది కెమెరాకి చూపిస్తే మనం దాని తర్వాత కేక్ కటింగ్లోకి వెళ్ళొచ్చు. లాగేసుకున్నాడు అమ్మ చేతిలోంచి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కేక్ తీసుకొచ్చేయండి. అలానే మీరందరూ అలానే ఉండండి, మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో ఎస్, #90s సక్సెస్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ద బెస్ట్ తెలుగు వెబ్ సిరీస్ ఎవో IMDb లో 9.6 రేటింగ్తో ముందుకెళ్తున్న సిరీస్ ఇది. రండి కేక్ కటింగ్ కోసం అందరూ ప్లీజ్, ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి. రాజశేఖర్ గారు, నవీన్ మేడారం గారు, అండ్ ఈటీవీ విన్ నుంచి సాయి కృష్ణ గారు, నితిన్ చక్రవర్తి గారు. ఆఫ్టర్ దిస్ వీ హ్యావ్ ఎ Q&A సెషన్. సో ఫస్ట్ మనం ఇంకోటి అండి, ఈ #90s నుంచి ఒక 3 సాంగ్స్ మయూరి నుంచి విడుదలైంది మీ అందరికీ తెలుసు. సో సురేష్ బొబ్బులి గారి నుంచి స్పాటిఫైకి ఈ రోజున స్పాటిఫైలో ఆల్ ట్రాక్స్ స్పాటిఫైలో ప్లే అవుతాయి. ప్లీజ్ స్పాటిఫైలో #90s మిడిల్ క్లాస్ బయోపిక్కి సంబంధించినటువంటి ఆడియో ఈరోజు సాయంత్రం నుంచి మీరు బ్రహ్మాండంగా డౌన్లోడ్ చేసుకొని వినేయచ్చు. మీ కార్లో పెట్టుకోవచ్చు, ఇంక ఆడ ఖాళీ ఉంటే ఆడ పెట్టుకుని వింటమే మనం. థ్యాంక్ యూ. ఓకే, సో ఇప్పుడు టీమ్ అందరినీ జాయిన్ అవ్వాల్సిందిగా, కేక్ కట్ చేయవలసిందిగా, ఫ్యామిలీ రిక్వెస్ట్ ముందుకొచ్చి, అండ్ అలాగే ఆదిత్య హాసన్ ద డైరెక్టర్ ఆఫ్ సిరీస్ ముందుకొచ్చి, యా అలాగే PRO వంశీ శేఖర్ గారు. శేఖర్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. యా సో శివన్న, సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పోసని ఓకే, సురేష్ బొబ్బిలి గారిని సాంప్రదాయాన్ని పాడాల్సిందిగా వేస్తూనే ఉన్నారు వెనకాల. సుప్పిని శుద్ధ పోసని ఓకే, సో వన్స్ అగైన్ బిగ్ కంగ్రాచులేషన్స్ టు #90s మిడిల్ క్లాస్ బయోపిక్ సిరీస్ అందరికీ, టీమ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్, అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అండ్ ఎస్, కావాలంటే కేక్ పార్సిల్ చేసి అందరికీ పంపిద్దాం మనం. అరే పాపం, ఇంకా Q&A ఉంది మనకి. సో యా ఎస్, కేక్ మీరు సో యా సో Q&A సెషన్ కోసం నితిన్ గారిని, సాయి కృష్ణ గారిని వేదిక మీద ఉండవలసిందిగా, అట్ ద సేమ్ టైమ్ అండ్ నవీన్ మేడారం గారిని, రాజశేఖర్ మేడారం గారిని. యా అసలు విషయం మర్చిపోయాను, ఈ #90s కి నా కోసం #90s ని ప్రమోట్ చేసినటువంటి దాదాపు అంటే బడాయిగా ఉంటుందని చెప్పలేదు కానీ 800 అన్నాను, కానీ కొన్ని 100 ఫ్యాన్ పేజీలు అండి, కొన్ని 100 ఫ్యాన్ పేజీలు పనిచేసినాయి. వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా గణేషు ప్రసాదు
వీళ్ళిద్దరు అయితే ఇక #90స్కి ఒక వారం ముందు నుంచి బ్రహ్మాండంగా ప్రమోట్ చేశారు, ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు, ఇంకా ప్రమోట్ చేస్తున్నారు. వీళ్ళందరి వల్లనే ఈ సక్సెస్ అవడానికి కారణం అంటే మా వంతు ఉంది అని చెప్పడానికి ఇది. ఎందుకంటే నేను వాళ్ళకి థ్యాంక్స్ చెప్పకపోతే కరెక్ట్గా ఉండదు. నా కోసం పనిచేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా, ప్రతి ఒక్క ఫ్యాన్ పేజ్కి, మెంబర్స్కి అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గణేష్, థ్యాంక్ యూ ప్రసాద్. FQ&A శివన్న, వాసుకి గారు అండ్ మౌళి, రోహన్ అండ్ రాశిక గారు అండ్ నవీన్ మేడారం గారు, సాయి కృష్ణ గారు అండ్ నితిన్ చక్రవర్తి గారిని ఉండవలసిందిగా కోరుకున్నాం. రిమైనింగ్ పీపుల్ ప్లీజ్ సెటిల్. ఏంటి మళ్ళీ చెక్కులు ఇస్తున్నారండి? ఎస్, అలాంటిదే అండి. కాకపోతే ఇప్పుడు క్వశ్చన్స్ ఇస్తున్నాం మేము మీడియా నుంచి. సో Q&A సెషన్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు #90స్కి సంబంధించి. యా నవీన్ గారు ప్లీజ్ బీ సీటెడ్ అండ్ ఆదిత్య హాసన్ గారు, డైరెక్టర్ సురేష్ బొబ్బలి గారిని కూడా Q&A పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇంకో 2 chairs తీసుకున్నానమ్మా. అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ జాయినింగ్, ఈ సక్సెస్లో జాయిన్ అయినందుకు ఆర్పి పట్నాయక్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. ఆర్పి గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్. సో అండ్ నౌ ఆదిత్య ప్లీజ్ బీ సీటెడ్ అండ్ 2 more chairs ఫర్ సాయి కృష్ణ అండ్ నితిన్. యా యా ఇంకో 2 chairs కూర్చోండి, ప్రశ్నలకు ఆన్సర్లు చేయాల్సిందే తప్పదు. ఓకే యా ద హౌస్ ఈజ్ ఓపెన్ ఫర్ Q&A సెషన్. సో హూస్ గోయింగ్ టు షూట్ ఫస్ట్? ఎవరు అడుగుతున్నారండి? వెంకట్ గారు. ఓకే ఓకే షూట్ ఫర్ హూమ్? ఎవరికి క్వశ్చన్ మీది? ఇక్కడ మైక్ ఇవ్వలేదు, అక్కడ మైకి ఉండి అక్కడ వెంకట్ గారు. యా ఎవరికండి? శివాజీ గారు. ఓకే అక్కడే మైక్ ఉంది. ఫ్యాంటాస్టిక్ అండి, మళ్ళీ నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ 90s #90s మీరు ఒక ఫాదర్గా యాక్ట్ చేశారు ముగ్గురు పిల్లలకి, మీ ఇంట్లో మీరు కూడా అలానే ఉంటారా మార్కుల విషయంలో? లేదండి, అస్సలు లేదు. సి జనరేషన్ మారిపోయింది. నిజంగానే 90స్కి ముందు కూడా నేను 80స్లో నేను స్కూలింగ్, నాది 84కి నేను స్కూల్ నుంచి బయటకు వచ్చాను. మా ఇంటికి మా నాన్నకి కమిషన్ బిజినెస్ చేసేవాడు, అంటే ట్రాక్టర్ వేరే ఊరు నుంచి మా ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకునేవాళ్ళు. పొలం దున్నినందుకు మా నాన్న డబ్బులు వసూలు చేసి ఇవ్వాలి, దానికి ఎకరానికి 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఆయనకి. మా ఇంట్లో ట్రాక్టర్ బెల్ట్లు ఉండేవి, తెగిపోయిన ట్రాక్టర్కి బెల్ట్లు ఉంటాయి, లెక్కలు రాయమన్నాడు మా నాన్న. నా ఏందిరే ఇది అని ఆ బెల్ట్ తీసుకుని బాధిన సందర్భాలు చాలా ఉన్నాయి, లెక్కలు సరిగ్గా రాయకపోతే. సో ఆ సిచ్యువేషన్ నుంచి జనరేషన్ మారుతూ వచ్చింది. ఇవాళ తల్లిదండ్రులు నాకు తెలిసి ఎవరు అలా లేరు. నేను మా పిల్లలతో అయితే చాలా ఫ్రెండ్లీగా ఉంటాను, మీరు అందరు చూసే ఉంటారు. ఈ సినిమా చేయటానికి రీజన్ కూడా నా చిన్న కొడుకు క్యారెక్టర్, వాడు ఆదిత్య క్యారెక్టరు, నా చిన్న కొడుకు ఆల్మోస్ట్ వాడు బాగా చదువుతాడు, 94% వాడిది బాగా చదువుతాడు. చదవకపోయినా ఎప్పుడన్నా తక్కువ వచ్చినా లైట్, ఎందుకంటే చాలా స్మార్ట్గా ఉన్నారు ఇవాళ పిల్లలందరూ కూడా. ఇవాళ అటువంటి సిచ్యువేషన్ అయితే లేదండి మెజారిటీ 90% ఫ్యామిలీస్లో. ఇంకోటి కూడా తల్లిదండ్రులు కొడతారు కొట్టరు తిడతారు తిట్టరు అనే దానికి కూడా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. మన సమాజంలో మన కల్చర్లో ఫాదర్ అనే రోలు చాలా ఎక్స్ట్రాడినరీ రోల్, అది అది దాన్ని ఎవరు కూడా కంపీట్ చేయలేరు ఆ రోల్ని. బాధ్యతగా చెప్తాడు. ఆ తర్వాత ఎప్పుడు తెలుస్తుంటే అండి ఆ విషయం, ఎప్పుడు తెలుస్తుంటే వెన్ యూ బికమ్ ఏ ఫాదర్, మళ్ళీ మీరు ఫాదర్ అయినప్పుడు తెలుస్తుంది అది. మా నాన్న ఎందుకు అలాగా, ఎంత ఆలోచించి ఆయన మన మీద ప్రెషర్ పెట్టారు మన భవిష్యత్తు కోసం అనేది. ఈరోజు కూడా తల్లిదండ్రులు తిట్టకుండా ఉండరండి, తిడతారు, కానీ తిట్టినా కూడా వాళ్ళకి మళ్ళీ అర్థమయ్యేటట్టు చెప్పేటటువంటి ఆలోచన కూడా ఈ జనరేషన్ ఫాదర్స్లో ఉందండి. కానీ అంటే మార్క్ అంటే తల్లిదండ్రులు కూడా ఈ మధ్యకాలంలో మార్కులే కొలమానంగా చూస్తున్నారు కాలేజీలు కానీ అదన్నీ.
సో ఇలాంటి సందర్భంలో ఇలాంటి సినిమా రావడం అనేది, అంటే సిరీస్ రావడం అనేది మంచిగా ఒక సందేశం ఇచ్చేలా ఉంది. సో కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. మీరు కొలమానంగా చూస్తారండి మార్కులు? అంటే చూడాలండి, ఆ వయసులో వాళ్ళకేం అర్థం కాదు. ఇవాళన్న ఈ కమ్యూనికేషన్ ఇంత పెరిగిపోయి సోషల్ మీడియా వచ్చిన తర్వాత పిల్లలు సైడ్ ట్రాక్ పట్టడానికి ఛాన్స్ ఉంది, ఛాన్స్ ఉందండి 100%. మన అందరూ మన కళ్ళ ముందు డైలీ చూస్తున్నాం, సోషల్ మీడియాలో కానీ టీవీల్లో చూస్తున్నాము. పిల్లలు డెఫినెట్గా భారతదేశంలో మన కల్చరు, మన మన వెనక జనరేషను వాళ్ళ వాల్యూస్ని ఎలాగైతే మనకు అందించారో, ఈ వాల్యూస్ని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనలోని తల్లిదండ్రులు పిల్లలకి అలా చెప్తారు. పిల్లలు అర్థం చేసుకుంటే ఇంకా గొప్ప సమాజంలో తయారవుద్దండి. అర్థం చేసుకుంటారు ఎప్పుడంటే కొంచెం వయసు పెరగాలి వాళ్ళకి. ఈ ఆదిత్య లాంటి వయసులోనో మౌళి లాంటి వయసుల్లోనో కొంచెం ఇబ్బంది ఉంటుందండి, కానీ తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లలకు శత్రువులు కాదండి. తల్లిదండ్రులు పిల్లల్ని వాళ్ళకి బ్రిడ్జి, వాళ్ళొక బ్రిడ్జి పిల్లర్స్ లాగా మోస్తూ వాళ్ళకొక భవిష్యత్తుని క్రియేట్ చేసేటటువంటి పిల్లర్స్ వాళ్ళు. నేను అనుకుంటున్నా మెజారిటీ ఫ్యామిలీస్లో అర్థం చేసుకుంటారు, ఎందుకంటే చదువు సంధ్య లేని ఫ్యామిలీస్ ఇప్పటికి కూడా భారతదేశంలో దాదాపు 23% అన్ఎడ్యుకేటెడ్ ఉందండి, ఇప్పటికి కూడా ఉంది భారతదేశంలో. అలాంటి ఫ్యామిలీస్ నుంచి వచ్చిన పిల్లలు కూడా తల్లిదండ్రుల్ని అమెరికా తీసుకెళ్ళి వాళ్ళకి ఈ ప్రపంచాన్ని చూపించడం అంటే నిజంగా మరి పిల్లలు ఇప్పుడు కూడా కరెక్ట్ వేలోనే ఉన్నారని నా అభిప్రాయం అండి. ఈ జనరేషన్ కూడా చాలా రోజుల తర్వాత ఒక మా ఫ్యామిలీ అందరం నలుగురం కూర్చొని చూసిన వెబ్ సిరీస్ అండి, చాలా ఎంజాయ్ చేసాం. మా సీన్లు వస్తుంటే మా పిల్లలు కూడా నాకెళ్ళి ఇట్లా తిప్పి చూసి మార్కుల విషయంలో నువ్వు కూడా ఇలానే అంటావని చిన్న డిస్కషన్తో చాలా ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ ఫర్ దట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నవీన్ గారు. హాయ్ సార్. సక్సెస్ మంచి టైంలో వచ్చింది అనుకుంటున్నాను, మంచి రిలీఫ్ ఇచ్చింది అనుకుంటున్నాను. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. సక్సెస్ ఎప్పుడు వచ్చినా మంచి టైమే సార్, బట్ ఇది కొంచెం స్పెషల్ అకేషన్. ఎస్ డెఫినెట్లీ సార్, ఇట్స్ వెరీ వెరీ సాటిస్ఫైయింగ్. ఓకే. ఈటీవీ నుంచి నితిన్ గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి సార్. అంటే చాలామంది ఈవెన్ ఇక్కడ స్పీచెస్లో కూడా వినిపించింది మాట, కొత్త ప్లాట్ఫామ్ రీచ్ ఎలా ఉంటుందో అనే డౌట్. కొంతమంది ఏమో అంటే విజిబిలిటీ మంచి కంటెంట్కి ఆటోమేటిక్గా ఎక్కడున్న విజిబిలిటీ తెచ్చుకుంటుంది, తెచ్చుకుంది కూడా. కొంతమంది ఇంకా వేరే ప్లాట్ఫామ్స్లో వచ్చి ఉంటే ఇంకా బెటర్ విజిబిలిటీ ఉండేదేమో. అంటే నథింగ్ అగేన్స్ట్, ఎందుకంటే రిలేటివ్లీ న్యూ ప్లేయర్ మీరు. అంటే మార్కెట్లోకి రేపు పొద్దున వెళ్ళేటప్పుడు ఈ మాట అనేది ఎప్పుడు ఫ్రీక్వెంట్గా మీకు ఎదురవుతూ ఉంటుంది, దాన్ని ఎలా ఎదుర్కోబోతున్నారు సార్? ఈ మాట నాతో చాలామంది అన్నారు సార్. చాలా సింపుల్ సార్, మార్కెట్లో అద్భుతం అనేది కూడా ఏదో ఒకరోజు కొత్తగా స్టార్ట్ అయి ఉంటుంది కదా. సో అలాగే ఇవాళ కొత్తగా స్టార్ట్ అయ్యాం. సో 90s ఇవాళ అందరూ అద్భుతమైన అంటున్నారు. వెళ్ళే కొద్దీ ఖచ్చితంగా మా కంటెంట్తోనే వి విల్ టాక్ మోర్. సో కంటెంట్ బాగుంది అంటే ఖచ్చితంగా ప్లాట్ఫామ్ పెరుగుతుంది అనుకుంటున్నాను. మోర్ దాన్ ఎనీథింగ్ ఏంటి అంటే మాకున్న అదృష్టం ఏంటంటే ఈటీవీ హ్యాజ్ అ బ్రాండ్. ఇప్పుడు ఈటీవీ విన్ అన్నప్పుడు ఈటీవీ అనగానే మనందరికి ప్రాబ్లం ఏమవుతుందంటే కొత్తగా ఓటీటీ స్టార్ట్ అయితే మన పేరెంట్స్కి చెప్పడం కష్టమైపోతూ ఉంటుంది పలానా ఓటీటీ ఉందని. ఇక్కడ పేరెంట్స్ పిల్లలకు చెప్తారు ఈటీవీ వాళ్ళు ఏదో ఓటీటీ పెట్టారంట కదా అని. సో వీఆర్ లుకింగ్ అట్ ఇట్ మోర్ లైక్ అన్ అడ్వాంటేజ్ రాదర్ దాన్ అ డిసడ్వాంటేజ్. సో అఫ్ కోర్స్ ఇట్ ఈస్ అ ఛాలెంజ్ బికాస్ రోజు పెరుగుతున్న కాంపిటీషన్ కానీ కంటెంట్ పరంగా వీ విల్ టేక్ ఇట్ ఇన్ అ వెరీ పాజిటివ్ మ్యానర్ అండ్ విల్ వర్క్ వెరీ హార్డ్ అండ్ హోప్ మీ అందరికీ నచ్చే కంటెంట్తోనే వస్తాం అనుకుంటున్నాం. ఎనీవేస్ ఏంటంటే చాలా ఇప్పుడు సోకాల్డ్ పెద్ద ప్లాట్ఫామ్స్ అన్నీ మార్కెట్లో క్వాలిటీ కంట్రోల్ చేయడానికి తిప్పలు పడుతున్న టైంలో మంచి ప్రోడక్ట్ని పట్టుకోగలిగారంటే దట్స్ ఎ గుడ్ స్టార్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. అండ్ దీనికి బాపినేడు గారికి, రామజరావు గారికి, అందరికి థ్యాంక్ యూ కూడా చెప్పాలి. బికాస్ చాలా ఓటీటీస్లో ఏమవుతూ ఉంటాయంటే సార్, ఆ తప్పు లేదు, ప్రతి ఒక్కరికి కొన్ని కన్స్ట్రెయిన్స్ ఉంటాయి, కొన్ని పారామీటర్స్ ఉంటాయి కంటెంట్లో. ఇలాంటి కథలు కావాలి, ఇలాంటి ఇప్పుడు బోల్డ్ ఆడుతుందంటే అన్ని బోల్డ్ కంటెంట్ చేయాలి, ఇలాంటి డిస్కషన్స్ ఉంటాయి. బట్ బికాస్ ఇట్ ఈస్ ఈటీవీ మాకు ఈజీ అయింది ఒప్పించడానికి కూడా ఇలాంటి కథలు. అండ్ ఇలాంటి కథలు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయండి. థ్యాంక్ యూ. ఆన్ యువర్ నోట్ మీరు చెప్పినట్టే ఆ బోల్డ్ అండ్ యూత్ఫుల్ కంటెంట్ కరెక్ట్ రాంగ్ ఎథిక్స్ అన్నీ పక్కన పెడితే ఆ మెటీరియల్గా ఓటీటీలో సెల్ అవుతుంది అనేది అనార్గ్యుబుల్. సెల్ అవుతుంది, చాలా ప్లాట్ఫామ్స్లో ప్రూవ్ అయింది కూడా. సో ఈటీవీ దాన్ని ఎలా అప్రోచ్ అవుతుంది?
సరే ఈటీవీ నుంచి అయితే మీరు ఫ్యామిలీ అందరు కూర్చున్నప్పుడు అరే ఏంట్రా ఇది మన నానేమనుకుంటారో లేకపోతే మన కూతురు ఏమనుకుంటారో అలాంటి కంటెంట్ అయితే ఎప్పటికీ రాదు సార్. అది డబ్బులు వచ్చినా సరే పెద్ద హిట్ అవుతున్నా సరే మేమైతే అలాంటివి చేయండి సార్. థ్యాంక్ యూ. సో ఆదిత్య గారు డైరెక్టర్, సో మూవీస్ చూడని వాళ్ళు కూడా మేధావులు అని చెప్పాలి, వాళ్ళంతా కూడా ఈ వెబ్ సిరీస్ చూసారు. సో చాలామంది నుంచి చాలా మెసేజ్ వచ్చాయి, పర్సనల్గా కలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎట్లా అనిపిస్తుంది, ఇది ఒక బర్డెన్ అనిపిస్తుందా, ఎందుకంటే ఇంత పెద్ద సక్సెస్ ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ వచ్చింది, నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్ మీద కావచ్చు, వీటి మీద కూడా టెన్షన్ ఉంటుంది, ఎట్లా ఉంది? కొంచెం టెన్షన్ ఉందండి, అండ్ వర్క్ విషయంలో ఏం టెన్షన్ లేదండి. అండ్ ఐ మేక్ ఫిల్మ్స్ ఫర్ మై ఓన్ సాటిస్ఫాక్షన్, సో వర్క్ నెక్స్ట్ సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అనేది టెన్షన్ లేదు. బట్ ఐఎమ్ మోర్ కన్సర్న్ అబౌట్ మై ఓన్ మెంటల్ హెల్త్, హౌ ఐఎమ్ గోన్ హ్యాండిల్ దిస్, దాన్ని మాత్రమే ఆలోచిస్తున్నాను. సో ఇట్స్ నాట్ అబౌట్ ద సక్సెస్ ఆర్ సంథింగ్, బట్ ఇట్స్ ఆల్ అబౌట్ మై ఓన్ మెంటల్ స్టేట్. సో నెక్స్ట్ సీజన్ ఎట్లా ఉండిపోతుంది, ఎందుకంటే చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దీని నుంచి? అంటే సేమ్ ఇంత జెన్యున్గా అటెంప్ట్ చేస్తామండి. సో అబౌట్ ఇంజనీరింగ్ కాలేజ్, ఇంటర్ కాలేజ్ గురించి, ఇంటర్ కాలేజ్ లైఫ్ చాలా చాలా మట్టుకు ఓవర్లుక్ చేసారు, ఎందుకంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అనేది ఆ ఫ్రెండ్షిప్ తెలిసే లోపే ఆ 2 ఇయర్స్ అయిపోతుంది, ఇమీడియట్గా అందరు ఇంజనీరింగ్ వెళ్ళిపోతారు. చాలామంది మనకు చాలా పల్లెటూళ్ళు టౌన్లకి వెళ్ళి అందరు హైదరాబాద్కి వచ్చి ఒక రెసిడెన్షియల్ కాలేజ్లో హాస్టల్స్లో ఉంటారు, దానిలో కూడా చాలా డ్రామా ఉంటుంది. ఫస్ట్ టైం మీరు ఎక్స్పోజర్ చూస్తారు, ఒక కల్చరల్ డిఫరెన్సెస్ చూస్తారు బేసికలీ. సో ఫస్ట్ టైం ఒక ఫ్రెండ్స్తో పొద్దున్నీ రాత్రి దాకా 24 అవర్స్ వాళ్ళతోనే ఉండటం, దాంట్లో కూడా మనం ఎంత స్ట్రాంగ్, నేను చూసిన పర్సనల్గా నేను ఫేస్ చేసిన కాబట్టి, వాడు ఎంత ధైర్యంగా ఉన్నా బయటికి పెద్ద రౌడీలా కానివాడిన అక్కడంతా హవా నడిపిస్తున్నా, వాడు దుప్పటి మూసుకొని రాత్రి ఒకసారైనా ఏడుస్తాడు ఆ 2 ఇయర్స్లో. అంటే ఆ ఫీలింగ్ ఉంటుంది ఆడికి, ఆ భయం ఉంటుంది రా ఇల్లు మిస్ అవుతున్నాను. సో ఇవి మనం కొంచెం అడ్రస్ చేయలేదు ఎప్పుడు ఎక్కడ. సో ఇంటర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ గురించి ఉంటుంది. సో అంటే మీ పేరే ఆదిత్యకు పెట్టారు, సో రోహన్కి, సో తనలో మీరు చూసుకుని పెట్టారా, క్యారెక్టరైజేషన్ ఎలా క్రియేట్ చేశారు? అదే నా ఇన్స్పిరేషన్ అండి, అంటే నా ఓన్ క్యారెక్టర్, నా క్యారెక్టర్ లాగానే అందరు క్యారెక్టర్లు ఉంటాయి బేసిక్గా. నాకు ఇన్స్పిరేషన్ ఏంటంటే నేనే, మళ్ళీ నాలాగానే అందరు ఉంటారు కాబట్టి అది ఇంకా ఎక్కువ హిట్ అయింది. సో పేరు నాదే పెట్టేసుకున్నా. ఓకే రోహన్ మైక్. సో ఆఫ్టర్ బిఫోర్ 90s తర్వాత, ఈ 90s బయోపిక్ తర్వాత బిఫోర్ ఆఫ్టర్ అన్నట్లుందా నీ లైఫ్? స్టేజ్ మీద చాలా ఏడ్చేవా ఆ రోజు, ఈ రోజు కూడా చాలా మాట్లాడావు. అదే ఇప్పుడు సిది అదే మైక్ ఉంది, ముందు మాట్లాడింది చూసుకుంటే ఏంటి ఇంత గలీజ్గా మాట్లాడినా అనుకున్నా, కానీ మా మమ్మీ డాడీకి కూడా అర్థమైంది సిరీస్ చూసిన తర్వాత ఎందుకు ఏడ్చాను, అందరికీ మా రిలేటివ్స్ అందరికీ అర్థమైంది ఎందుకు ఏడ్చాను. సో చాలా పేరు వచ్చింది సాంప్రదాయని సూపర్ పడుతుంది అంతా సురేష్ బాబులు అనకే, కానీ అంతే ఏం చెప్తాం, ఐఎమ్ హ్యాపీ. సో నీ లైఫ్లో ఎలాంటి వాడివి సాంప్రదాయం శుద్ధ పూసిన టైప్? అంటే కొన్నిట్లో డాడీ మమ్మీ తిట్టినప్పుడైతే డిట్టో అలాంటి వాడే, కానీ మార్క్స్లో అయితే కొంచెం అలా కాదు. అదే కాదు ఇంకా 70 ఎక్స్ట్రా. శివాజీ గారు దానిలో మీ లవ్ స్టోరీ ఉంటే బాగుంటుందని చెప్పేసి అన్నారు మీరు. నేను అదే అడుగుతున్నా అమ్మా, ఎవడు వింటాడా, ఎవడు కావాల్సింది వాడు చేసుకుంటారు కాబట్టి సరే సక్సెస్ ఉంది మళ్ళీ మనం కాదనలేము. మళ్ళీ బ్లాక్ అండ్ వైట్ పెంచి అన్నీ రోజు రోజుకి నన్ను వెనక తీసిపోతారేమని భయం వేస్తుంది, కానీ తప్పదుగా చేద్దాం. అదే మీరు అన్నారు కదా లవ్ స్టోరీ ఉంటే బాగుంటుంది, బాగుంటుంది ప్రీక్వెల్ అయితే బాగుంటుందని ఫీల్ అవుతున్నాను. కానీ ఇప్పుడు ఇంకోటి చెప్పాడు అందరికి ముందు ఇంటర్మీడియట్ అంటే ఇంకా మీ అందరిని కొట్టాడు కాబట్టి ఇంకా నన్ను నేను ఖచ్చితంగా వంగుతానని కొట్టాడు. ఇంటర్మీడియట్ లైఫ్ ఇంజనీరింగ్ లైఫ్ ఉంటుంది అన్నాడంటే అక్కడన్నా నా లవ్ స్టోరీ ఏమని చెప్తాడేమో చూద్దామమ్మా. ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది కదా, నాకు కూడా ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది కదా, దాంట్లో ఏమైనా చెప్తాడేమో, నన్ను ఒక రౌడీలాగా ఏమైనా చూపిస్తాడేమో. అప్పుడు దాకా శుద్ధ పూసలాగా ఉన్న నన్ను ఏమన్నా ఫ్లాష్ బ్యాక్లు కూడా పెడతాడేమో చూద్దాం. గెటప్పా మొత్తం ఇప్పుడు సినిమా వరకేం బ్లాక్, మొత్తం బ్లాకే ఉంది కదా, ఈసారి సాల్ట్ అండ్ పెప్పర్ ఉండొచ్చేమో. అంటే లాస్ట్ టైం అంతా చినిగిపోయిన బన్నీ ఇట్లా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలా చూపించి, అది ఎప్పటికంతే ఉంటుందమ్మా, అది మారదు. ఎందుకంటే ఈ ఎద్దుల్ని పెంచి వీళ్ళని కాలేజీలు పంపించి మనం మరి త్యాగాలు త్యాగాలు ఉంటాయి. తండ్రి క్యారెక్టర్ ఎప్పుడు త్యాగమే, తండ్రి తల్లిది ఇద్దరిది ఎప్పుడు త్యాగాలే. తండ్రి ఏమో పిల్లలకి త్యాగము, భార్య ఏమో భర్తకి త్యాగం, అంతేనమ్మా అదే లైఫ్.
డైరెక్టర్ ఆదిత్య. హాయ్. అంటే నేను యాక్చువల్గా 3 ఎపిసోడ్స్ చూసి ఇందాకే సాక్రమని చెప్తున్నాను, 3 ఎపిసోడ్స్ చూసి ఐఎమ్ అనేబుల్ టు వాచ్. అండ్ రీజన్ ఏంటంటే చాలా నాస్టాలజిక్గా ఉందన్నమాట. మీరు చూపించిన క్యారెక్టర్స్ నా రియల్ లైఫ్లో ఉండే కొన్ని లేవు ఇప్పుడు, ఇంక్లూడింగ్ మై మామ్. అందుకని ఐ కాంట్ బేర్ ఇట్. ఆ పెయిన్ కాంప్లిమెంటే అది. యు మేడ్ ఇట్ సో టచింగ్. మా మామ్ లేరు, అందుకని నేను చూడలేకపోయా యాక్చువల్గా సిరీస్. సో రెస్ట్ ఆఫ్ మై కజిన్స్, మై హోల్ ఫ్యామిలీ వాచ్. ఫస్ట్ అడగాలనుకుంది ఏంటంటే, వాట్ ఇన్స్పైర్డ్ యూ టు రైట్ దిస్? ఇప్పుడు యూజువల్గా మీరు నవీన్ మేడారం గారితో వర్క్ చేస్తున్నారు 4 ఇయర్స్ నుంచి, ఆయన అన్ని పెద్ద పెద్ద థ్రిల్లర్స్ అవన్నీ అటెంప్ట్ చేస్తున్నారు కదా. సో వాళ్ళ వాళ్ళని చూస్తే మనకు అవే చేయాలనిపిస్తుంది. కానీ యూ జస్ట్ యూనో మూడ్ అవే ఫ్రమ్ ఒక సో సింపుల్గా ఉండే, చిన్నప్పుడు టీవీ సీరియల్స్ ఉండే స్కూల్ లేకపోతే ఉత్తరాగాలు, దాని తర్వాత కొన్ని కొన్ని సీరియల్స్ మెట్టల సవడి అలాంటివి ఉండే, అవి చూసినప్పుడు చాలా హార్ట్ఫుల్గా ఉండే. సేమ్ అంత హార్ట్ఫుల్ ఫీలింగ్తో ఇది రాయాలని ఎందుకు అనిపించింది? యువర్ యు లుక్ సో యంగ్ అండ్ వై డూ వాంట్ టు రైట్ దిస్ యాక్చువల్లీ? మనకి ఒక డిఫరెంట్ టేస్ట్ ఆఫ్ రైటింగ్ ఉంది అని చెప్పాలి. ఇంకోటి అప్పుడు మనకి బడ్జెట్ ఆలోచించుకొని కొన్ని కొన్ని తక్కువ బడ్జెట్లో మనం ప్రూవ్ చేసుకోవాలి, చిన్నగా ఏదైనా కథ రాయాలి అనిపించినప్పుడు అన్నీ అయిపోయినాయి. అంటే లవ్ స్టోరీస్ తీసేసారు, తర్వాత ఫ్యామిలీ డ్రామాస్ అన్నీ తీసేసారు. 90s అనేది ఒక ఎమోషన్ బేసికలీ, 90s kids కి. బీయింగ్ అ 90s kid నాకు తెలుసు, మనం ఏదైనా 90s సాంగ్ ఒకటి వింటే ఆ రోజులు గుర్తొస్తాయి మనకి. ఇప్పుడు రుతురాగల సాంగ్ వింటే దూరదర్శన్ గుర్తొస్తుంది. అంటే కొన్ని దూరదర్శన్ సీరియల్ ఆ డేస్ అన్నీ మనకి ఆటోమేటిక్గా గుర్తొస్తాయి. సో ఆ డేస్ అన్నీ నా మైండ్లో ఉండిపోయినాయి అట్లా. సో నాకేమనిపించిందంటే ఒక వైబ్ ఉంది 90s కి, దాన్ని మనం ఈజీగా రిప్రజెంట్ చేస్తే మనకంటూ ఒక లైఫ్ స్టైల్ ఉంది, తర్వాత మనకి ఒక రికగ్నైజేషన్ వస్తుంది, మనకు అటెన్షన్ వస్తుంది, మనం అర్థమవుతాయి చాలామందికి అని చెప్పి దాంట్లో మళ్ళీ యాడ్ ఎక్కడ మిస్ కాకుండా ఫ్యామిలీ, హౌ ఇంపార్టెంట్, మనం ఎట్లా ఫీల్ అవుతుండే, మిడిల్ క్లాస్ లైఫ్ అంటే ఎట్లుంటుంది. 90s కి మనం ప్రాపర్గా చూసేసినాము ఆ ట్రాన్స్ఫర్మేషన్. ఇప్పుడంటే అందరికీ కెమెరా ఫోన్లు అవి వచ్చినాయి, అప్పుడు లేకుండే మనకి. సో అప్పుడు ఎట్లుంటుండే మన లైఫ్, ఎంత క్యూట్గా ఉంటుండే అని చెప్దాం అట్లా స్టార్ట్ అయ్యింది. వండర్ఫుల్. శివాజీ సార్. సార్, యాక్చువల్గా చెప్పాను కదా చూడలేకపోవడం వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే, మా ఒక ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్, బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ మా సైన్స్ టీచర్ అనమాట టిల్ అవర్ హై స్కూల్. సో అందుకని ఆ క్యారెక్టర్ మీరు, ఆయన కూడా ఈజ్ నో మోర్, అందుకని ఐఎమ్ అనేబుల్ టు వాచ్ ద కంటెంట్. సార్, అయితే బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన చాలామంది సీజన్1 నుంచి ఇవాళ వరకు బయటకు వచ్చి పెద్ద హిట్లు కొట్టాలని చాలా తాపత్రయపడ్డారు, కానీ ఎవరి వల్ల అంత కాలేదు. అంటే ఆ బిగ్ బాస్ ఫేమ్ని వాడుకోవటం అనాలా, లేకపోతే ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుని ఆ రీచ్ని తీసుకెళ్ళలేకపోయారు. యు ఆర్ ద ఓన్లీ వన్ హూ డిడ్ ఇట్ వెరీ వెల్. సో ఈ సక్సెస్ని దేనికి అట్రిబ్యూట్ చేస్తారు మీరు? అంటే ఈజ్ ఇట్ లక్ అనాలా, లేకపోతే మీ ఒక డిజిటల్ టీమ్ని మీరు బాగా మెయింటైన్ చేశారు, వాట్ మీ ఫ్యాన్స్ని మీరు బాగా మెయింటైన్ చేశారు అనాలా, ఎట్లా తీసుకోవాలి దీన్ని? అన్నిటికీ ఒకటే సమాధానం, కంటెంట్ బాగుంటే మనం ఏం చేయవసరం లేదు. న్యాయంగా అయితే బాగున్నప్పుడు దీన్ని ప్రమోట్ చేస్తే దీని రీచ్ పెరుగుతుంది. ఇంకోటి, బిగ్ బాస్ హౌస్లో నాకు తెలిసి హీరోగా చేసిన ఏ ఆర్టిస్టు వెళ్ళలేదు నాకు తెలిసి. అంటే ఇన్ని సినిమాలు చేసిన ఒక ఆర్టిస్టు వెళ్ళలేదు. బట్ నేను అది అసలు ఆలోచించలేదండి, దానికి దీనికి అసలు సంబంధం లేదు. బిగ్ బాస్లో అనేది ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ క్యారెక్టర్. నీ క్యారెక్టర్ను ప్రేమించినప్పుడు డెఫినెట్గా నీది ఒక సిరీస్ కానీ సినిమా కానీ వచ్చిందంటే ఎంత కొంత దాని ఇంప్రెషన్ ఉంటుందండి, అనుమానం ఏం లేదు. కానీ మై ఆన్సర్ ఈస్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ కంటెంట్ అండి. కంటెంట్ వల్లనే ఇది సాధ్యం. ఇంకోటి కూడా నేను, మనకి తెలుగులో ఓన్ ప్లాట్ఫామ్స్ అంటే మనది ఈటీవీ విన్ ఓన్ ప్లాట్ఫామ్, ఐ మీన్ తెలుగు, అలాగే ఆహా, వీళ్ళందరికీ ఇప్పుడు చూడండి, మీరు టీవీలో చూస్తున్నా కూడా జబర్దస్త్ ఒక చాలా పెద్ద హిట్ ప్రోగ్రామ్. సో నేను జెమినీలో వర్క్ చేసే టైంలో మేడంది ఒక సిరీస్ వచ్చేది ఈటీవీ మన జెమినీలో. మేడం ఏంటది మీరు ఇద్దరు చేసింది, నేను మర్చిపోయాను. అది పృథ్వీ మీరు చేశారు, ఆలు మొగలు, రమణి వర్సెస్ రమణి. ఎంత పెద్ద హిట్ అండి. నేను అంటాను మన ఓన్ ప్లాట్ఫామ్స్లో ఇలాంటి సిరీస్, ఇలాంటి కంటెంట్ కనుక రమణి వర్సెస్ రమణీలు అనేది ప్రతిరోజు మన ఇంట్లో మన వైఫ్, మన హస్బెండ్, పిల్లలు, ఇది నాకు తెలిసి ఇంతకన్నా మంచి అప్రోచ్ ఇంకా లేదండి, ఛాన్స్ రాదు నిజంగా చెప్తాను. ఈ ఎంతసేపు కొరియన్ ఎక్స్పీరియన్సు, హాలీవుడ్ ఎక్స్పీరియన్సు, ఇది కేవలం మీకు దొరికేది కొంచెంసేపు మీ బ్లడ్ ప్రెషర్ పెరిగేటటువంటి కాకుండా హాయిగా బయట నుంచి టెన్షన్స్. మన రెగ్యులర్ లైఫ్లో మనం బతకడానికి రకరకాల టెన్షన్స్, చాలా ప్రెషర్స్, మన సరౌండింగు, మనం చేసే జాబ్ అన్నిటికీ ఉంటుంది. ఒకే ఒక ఇదేంటంటే ఇంటికి వచ్చిన తర్వాత భార్య ఒక స్ట్రెస్ బస్టరు, పిల్లలు, దాని తర్వాత టీవీ పెడతాం మనం.
టీవీ పెడతాం. వాడికి కావాల్సింది ఏంటి అప్పుడు? మర్డర్ చేసే సీన్లు కాదు, లేదంటే థ్రిల్లర్స్ కాదు, వాడికి కావాల్సింది ఒక ఎంటర్టైన్మెంట్. నా దృష్టిలో నేనైతే నాకున్న అనుభవంతో చెప్తున్నాను నేను. మన ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఈ వేలో ఆలోచిస్తే, సి అవి థ్రిల్లర్స్ క్రియేట్ చేయటం పెద్ద కష్టమైన పని కాదేమో, కానీ మన లైఫ్ను క్రియేట్ చేయటం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అది దాని రీచ్ కూడా చాలా తొందరగా ఉంటుంది. ఇంట్లో కూడా అందరూ ఈ థ్రిల్లర్స్ ఇవి చూడరు పాపం. ఓన్లీ నాకు తెలిసైతే ఈ ప్లాట్ఫామ్స్లో, చాలా ప్లాట్ఫామ్స్లో కూడా మొబైల్లోనే స్టూడెంట్స్ పిల్లలు వీళ్ళు మాత్రమే చూస్తారని నేను ఎక్కువ అనుకుంటా. ఓ 10% ఫ్యామిలీ వాళ్ళు కొంతమంది చూస్తారు. అది మిస్ అయిపోతున్నాయేమో ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్. అందుకే ఎందుకు ఫస్ట్లో ఒక భూమి లాగా వచ్చి ఇప్పుడు మళ్ళీ కంటెంట్ను కొనటం ఆపేశారు? ఎందుకు రీజన్ ఏంటి? బికాస్ మొనాటిని వచ్చింది. మొనాటిని బ్రేక్ చేయగలిగింది #90s. అందుకే అందరికి కూడా ఈటీవీ విన్ అనే యాప్ ఎవరు బాగుంది అని. ఇప్పుడు సెల్ ఫోన్ ఉందండి, సెల్ ఫోన్ కొనుక్కోవడానికి 2 కిలోమీటర్లైనా వెళ్తాం. ఎందుకు వెళ్తాం? మనకు కావాల్సిన సెల్ ఫోన్ అక్కడ ఉంది. సో ఇది కూడా అంతే. కంటెంట్ బాగుంది అని అంటే నీ ప్లాట్ఫామ్ కొత్తదా పాతదా ఏమీ చూడరండి, ఖచ్చితంగా వచ్చి తీరుతారు. ఆ వేలో ఇప్పుడు ప్రైమ్ కానివ్వండి, నెట్ఫ్లిక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకున్న ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఓటీటీ, నా దృష్టిలో ఇండియాలో ఫ్యామిలీ కంటెంట్ను మించిన కంటెంటు, మించిన సక్సెస్ రాదండి. ఎన్ని తరాలైనా సరే మీరు రాసి పెట్టుకోండి. ఇదే ఒక 20 ఏళ్ల తర్వాత 2000 అని పెట్టి, #2000 అని పెట్టినా, #220 అని పెట్టినా మళ్ళీ ఆడుతుంది సార్. సార్, అంటే ఆన్ ఏ డిఫరెంట్ నోట్, మీరు బిగ్ బాస్ హౌస్లో పాజిటివిటీ ఎంత వచ్చిందో, మిమ్మల్ని చూసి కనెక్ట్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో, మీకు నెగిటివ్ ఇమేజ్ కూడా వచ్చింది నాకు తెలుసు. 30%, 40% నెగిటివ్ ఇమేజ్ కూడా ఉందంటే, ఫస్ట్ నుంచి యూ ప్లేడ్ ఏ వన్ సైడెడ్ గేమ్, ఒకళ్ళనే కొంతమందే సపోర్ట్ చేశారు, మిగిలిన జోనింగ్ చేశారు. సో బయటకు వచ్చినప్పుడు వెన్ యూ కమ్ టు నో అబౌట్ దిస్ వాట్ ఎవర్ యూనో నెగిటివ్ థింగ్ మీద ఏదైతే వచ్చిందో, యూ డింట్ హర్డ్ ఆర్ వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? అసలు నెగిటివ్ అనేది లేదండి, నెగిటివ్ అనేది అసలు లేనే లేదు నాకు. నేను అసలు బిఫోర్ బిగ్ బాస్ నా మీద నాకు తెలుసు 50% నెగిటివిటీ ఉండేది. ఎందుకు? శివాజీ అరుస్తాడు, శివాజీ దుర్మార్గుడు, శివాజీ వాడు దొంగ, ఇవన్నీ ఉండేవి. ఐఎమ్ నాట్ లైక్ దట్, నేను అది కాదు. బిగ్ బాస్ హౌస్లో నేనేదో, అంతకుముందు కూడా అదే. కాకపోతే ఏంటంటే, ఇట్స్ ఆల్ యువర్ కర్మ అనేది మాత్రం అనుకుంటా. బయటకు వచ్చినాక మీరన్న 30% ఫీల్ అవుతుంది ఏంటో తెలుసా? మా చుట్టాలు వాళ్ళ చుట్టాలు కొట్టుకున్నప్పుడు వచ్చే నెగిటివిటీ తప్పితే శివన్న అనేది రాదు సార్, సమస్యే లేదు. శివన్న అన్న పేరు అయితే రాదు. ఇది చుట్టాలు చుట్టాలు కొట్టుకొని నన్ను బ్లేమ్ చేస్తే నేనేం చేయలేను, నాకు సంబంధం లేదు. శివాజీ శివన్న రెండు ఒకే క్యారెక్టర్స్ అండి. కాదు, ఇట్ టేక్స్ టైం, కొంత టైం పట్టింది నా గురించి తెలుసుకోవాలంటే. సో థ్యాంక్ యూ బిగ్ బాస్, అంతకన్నా నేనేం చెప్పలేను. వండర్ఫుల్ సార్, కంగ్రాట్స్. మౌలి, ఐ బీన్ ఫాలోయింగ్ యువర్ టాక్స్ ఫ్రమ్ ఎ లాంగ్ టైమ్. అయితే ఏంటంటే, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక బిలీఫ్ ఉంది, ఒక వేగ్ బిలీఫ్ ఏంటంటే, క్రిటిక్స్ కాన్ బికమ్ గుడ్ డైరెక్టర్స్ అని, అట్లానే క్రిటిక్స్ కాన్ బికమ్ యాక్టర్స్ అని చెప్పి. సో యూ బ్రోక్ దట్ మోల్డ్. చాలా షార్ట్ ఫిల్మ్స్ యూస్ టు రివ్యూ, చాలా ఫన్నీగా హ్యూమరస్గా చీల్చి చెండాడుతూ ఉండేవాడు అవన్నీ. అవి చేస్తూ అగైన్ యూనో క్రియేటివ్ సైడ్ వచ్చి ప్రూవ్ చేసుకోవడం అంటే, యూనో ఇట్స్, ఎందుకంటే మీడియాలో, ఫిల్మ్ మీడియాలో వర్క్ చేసే వాళ్ళు కూడా 80% అందరూ రైటర్స్ డైరెక్టర్స్ అవ్వాలని వచ్చిన వాళ్ళే ఉంటారు ఎక్కువ మంది యాక్టర్స్. సో యూ బ్రోక్ దట్ మోల్డ్ యాక్చువల్లీ. అంటే వెన్ యూఆర్ అప్రోచింగ్ ఇట్, సమ్వన్ గేవ్ ఎనీ కాషన్? ఇన్ని రోజులు క్రిటికల్గా చాలా షార్ట్ ఫిల్మ్స్ని వాటిని నేను ఇలా రివ్యూ చేసావు కాబట్టి, వెన్ యూఆర్ మేకింగ్ సమ్ కంటెంట్ బీ కేర్ఫుల్ అబౌట్ ఇట్ కానీ ఏమన్నా ఇచ్చారా, లేకపోతే యూ వెంట్ అవుట్ విత్ యువర్ గట్ ఫీలింగ్? దట్ ఓన్లీ రియలీ హెల్ప్డ్ అండి. ఎందుకంటే వాటిని రివ్యూ చేస్తూ అలా ఖచ్చితంగా చేయకూడదు అని ఒక లైన్ అయితే ఉండేది. సో బెటర్ డూయింగ్ బెటర్ కాంటెంట్. నా పాత యూట్యూబ్ వీడియోలు చూసుకున్నట్టయితే పాతవి ఏమి ఉండవు, సోది ఇలా ఉంటాయి, అలా కూర్చొని అలా నడుచుకుంటే ఏదేదో బ్లాగ్స్ ఉంటాయి. అట్లా నుంచి మీరు ఫస్ట్ నుంచి ఇప్పుడు లేటెస్ట్ కాంటెంట్ చూసినట్టయితే మీ ఈజీగా తెలుస్తుంది ద అప్గ్రేడ్ ఆఫ్ కాంటెంట్, నా ఎడిటింగ్ స్టైల్ కానీ, ద రైటింగ్ కానీ, ఎవ్రీథింగ్. సో అలా ఇంచిగా నేర్చుకొనే ఇక్కడ వరకు వచ్చాను ఐ ఫీల్. So I'll be continuing that, yeah. ఎక్కడన్నా మీ ఐడియాస్, డి డైరెక్టర్ బై ఇన్ టు యువర్ ఐడియాస్? మీరు ఏదైనా సజెస్ట్ చేస్తే డైరెక్టర్ తీసుకున్నారా, లేకపోతే డైరెక్టర్ చెప్పింది మీరు చేసుకున్నారా? యాక్టర్, ఎవ్రీ యాక్టర్ ఇంప్రొవైజ్ అండి నార్మల్గా సెట్లో. అది నేను ఖచ్చితంగా, నేను కూడా ఎంతో కొంత ఇంప్రొవైజ్ చేస్తే, అది డైరెక్టర్ ఓకే అంటే ఓకే చేస్తాం, లేకపోతే లేదు అంతే. యా, ఈటీవీ విన్ సాయికృష్ణ గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఇది రామోజీరావు గారు పర్సనల్గా నాకు చాలా పెద్ద ఇన్స్పిరేషను.
అంటే ఈవెన్ మీడియాలో చాలా మందికి ఇన్స్పిరేషన్గా ఉంటారు. నాకు కూడా మీరు కానీ నితిన్ గారు కానీ ఎక్కువ లాస్ట్ టైం ప్రెస్ మీట్లో కానీ ఇప్పుడు మాట్లాడేటప్పుడు ఎక్కువ అదే రామోజీరావు గారికి థ్యాంక్స్ చెప్తారు మీరు. అంటే నాకు ఒక డౌట్ ఏంటంటే, జస్ట్ ఒక లేమెన్ డౌట్, రామోజీరావు గారు అంటే ఇది యాజ్ ఎ ప్రోటోకాల్ చెప్తున్నారా, లేకపోతే రామోజీరావు గారి రోల్ ఈటీవీ పేపర్లో కానీ ఈనాడు పేపర్లో కానీ లేకపోతే టీవీలో కానీ ఇప్పుడు విన్ ప్లాట్ఫామ్లో కానీ డే టు డే అఫైర్స్లో ఆయన రోల్ ఎలా ఉంటుంది ఏంటి? సో డే టు డే అఫైర్స్లో అయితే ఉండదండి, అంటే ఇట్స్ నాట్ లైక్ దట్, బట్ హ్యూస్ టు షోస్ ద పాత్. ఈటీవీ నమ్మినట్టుగా, ఈటీవీ అంటే ఈనాడు గ్రూప్ నమ్మినట్టుగా, రామోజీరావు గారు నమ్మినట్టుగా కొత్త డైరెక్టర్ నన్ను తీసుకెవరు నమ్మరు. బట్ ద పాత్ షోడ్ బై ఆర్ చైర్మన్ సార్ రామోజీరావు సార్ సెయింగ్ దట్ మన కొత్త డైరెక్టర్తో సినిమాలు తీద్దాం, కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేద్దాం. మేము స్కెప్టికల్గా ఉన్నప్పుడు రోజు ఉన్నప్పుడు కూడా తను ఏం చెప్పాలంటే, నెలకి 2 సినిమాలు తీయండి, 3 సినిమాలు తీయండి, 4 సినిమాలు తీయండి. సో దట్ కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఇస్ దేర్. వీ మీట్ హిమ్ వన్స్ ఇన్ ఎ మంత్, సో వీ గెట్ టు లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ ఫ్రమ్ హిస్ హెడ్ అండ్ ఎవ్రీథింగ్. ది స్ట్రాటజీస్ అండ్ ఎవ్రీథింగ్ వీ గెట్ ఇట్ ఫ్రమ్ రామోజీరావు గారు. ఓకే, అంటే మంత్లీ మీరు చెప్పే మంత్లీ మీటింగ్స్లో ఇట్ వాజ్ లైక్ మోర్ ఆఫ్ పాలసీ మ్యాటర్స్, లేకపోతే టు ద కోర్ వీ స్పీక్ టు హిమ్, ద కోర్ వీ స్పీక్ టు హిమ్. అండ్ బాపిరెడ్డి గారితో కానీ, మా బాపి గారితో డే టు డే అఫైర్స్లో ఉంటుంది, చైర్మన్ గారితో అయితే కొంత తక్కువ, బట్ టు ద కోర్ వీ స్పీక్, టు ద స్కోర్ వీ స్పీక్. అండ్ ఆల్సో హీ యూస్ టు టెల్ అస్ దిస్ ఇలాంటి సినిమాలు తీద్దాం, అంటే అశ్విని కానీ లేకపోతే శుభ శ్రీవారి ప్రేమలేక ఇలాంటి సినిమాలు, ద ఫ్యామిలీ సిట్ అండ్ బ్యాక్ టు వాచ్ ఇట్, ఇలాంటి సినిమాలు తీద్దాం, కొత్త వాళ్ళకి ఛాన్సులు ఇద్దాం, కొత్త యాక్టర్స్ని ఎంకరేజ్ చేద్దాం. సో దిస్ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ కమ్స్ ఫ్రమ్ రామోజీరావు గారు. సో వీఆర్ జస్ట్ ఫాలోయింగ్ ఇట్ అండ్ వీఆర్ డూయింగ్ ఇట్ ఆఫ్, దట్స్ ఆల్. నైస్ అండి. నవీన్ గారు, ఇందాక మన శివాజీ గారు మాట్లాడుతూ మీరు నెక్స్ట్ చేయబడి విఎఫ్ఎక్స్ గురించి చెప్పారు, అంటే త్వరలో మూవీ మళ్ళీ మూవీ రాబోతుందా, అంటే మీ డైరెక్షన్లోనా ఎలా ఏం చేయబోతున్నారు? ఇది ఆల్రెడీ సైన్ చేశానండి, మన స్పై ప్రొడ్యూసర్స్ ఈడీ ఎంటర్టైన్మెంట్తో సైన్ చేశాను, ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది. ఇట్స్ గన్ బి వెరీ బిగ్ అండ్ 300 BCకి సంబంధించిన కథ. ఇఫ్ ఐ మేక్ దిస్ ఇట్ విల్ ఇండియా వైడ్గా రీసౌండ్ వస్తుంది సార్, దట్స్ మై కాన్ఫిడెన్స్. స్టార్ కాస్ట్ ఎవరు అనుకుంటున్నారు? ఇంకా అక్కడి వరకు వెళ్ళలేదు సార్, కథ కథ రాస్తున్నాను. వాసుకి గారు, వాసుకి గారు, ఆదిత్య వాసుకి గారు ఇక్కడండి. సో #90s చూసిన వాళ్ళందరూ కూడా తమ మదర్స్ని బాగా కనెక్ట్ అయ్యేలా మీరు ఆ రోల్ చేయడం జరిగింది. సో రియల్ లైఫ్లో మీ మదర్ని అంటే ఈ కథ చెప్పినప్పుడు మీరు ఎంతవరకు కనెక్ట్ అయ్యారు? సో దాన్ని స్క్రీన్ మీద తీసుకురావడంలో కావచ్చు, కూడా ఆదిత్య చెప్పినటువంటి సజెషన్స్ కావచ్చు, సో ఎలా? నేను యాక్చువల్లీ నేను చేసిందంతా మా మమ్మీ చేసిందండి, మొత్తం చేసింది, ఇంతకంటే ఎక్కువ కూడా చేసింది మమ్మీ. సో అందులో నేను కొట్టను ఎక్కువ, బట్ మా మమ్మీ దంచేస్తుంది ఇంకా అంతే. సో ఆదిత్య చెప్పినప్పుడు కూడా అదే చెప్పాను కదా, నేను నాకు ఎక్కువ స్క్రిప్ట్ విని అంత ఈ స్క్రిప్ట్ హిట్ అవుతుంది, ఇది ఇట్లా అవుతుంది అని అని చెప్పే అంత అసంప్షన్ కానీ అంత ప్రిడిక్షన్ కానీ నాకు తెలియదు, బికాజ్ నేను అంత స్క్రిప్ట్ వినలేదు, చేయలేదు కూడా. సో నా ఎక్స్పీరియన్స్కి నాకు ఐ థాట్ ప్రాబబ్లీ ఐ లైక్ ది స్టోరీ, ఇది కనెక్ట్ అవుతుంది అని నా ఒక ఇంట్యూషన్ ఉండేది, అంతే తప్ప వేరే లేదు. బట్ ద ఎంటైర్ థింగ్ వాట్ ఎవర్ ఐ డిడ్ ఇస్ మై మామ్ ఓన్లీ, ఇలాగే ఉంటుంది, ఇంకా ఎక్కువ స్ట్రిక్ట్ మా అమ్మ, ఇంత కూడా లేదు. శివాజీ గారు, సో #19 పేపర్ని దిద్దిన ప్రేక్షకులందరూ కూడా 100కి 100 ఇచ్చారు. సో మీరు ఏదైతే సినిమాల్లో చెప్పారో సృజన లాంటి అమ్మాయిలకి, సో 100కి 100 వచ్చినట్టు సంక్రాంతి సినిమాల్లో కొట్టలేని హిట్ ఈ సినిమా కొట్టింది ఈ సమయంలో. థ్యాంక్ యూ. సో ఎలా అంటే మీ ఫర్దర్ సినిమాలకి ఇది ఒక కంబ్యాక్ అనుకోవచ్చు, సో దీని నుంచి ఇంకా మీలో ఎలాంటి చేంజెస్ ఉండబోతున్నాయి? నేనైతే ఒక నటుడిగా రకరకాల పాత్రలు చేయాలనుకుంటున్నాను. నిజంగా చెప్పాలంటే లాస్ట్ నేను కరెక్ట్గా ఇవాళకి 1 మంత్ అయింది నేను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చి, వచ్చిన దగ్గర నుంచి నాకు తెలిసి ఒక 8-9 స్క్రిప్ట్లు విన్నాను. హీరోగానే వస్తున్నారు, కాకపోతే ఏంటంటే రొటీన్గా కామెడీ అట్లా ఇవి ఉన్నాయి. బట్ ఒకటి మాత్రం కామెడీ హీరోగా చేస్తున్న ఒక స్క్రిప్ట్, ఒకటి మాత్రం నెగిటివ్ క్యారెక్టర్ చేస్తున్నానండి, కంప్లీట్ విలన్
ఫిలిం, సోలో విలన్ క్యారెక్టర్ అది. అట్లా ఏంటంటే నేను అనేది నాకు ఇంత గ్యాప్ వచ్చిన తర్వాత డైరెక్ట్గా హీరోగా సినిమా చేయాలంటే మళ్ళీ ఒక బ్రేక్ కావాలి, ఒక బ్రేక్ వస్తేనే చేయగలం. అలాంటిది హ్యాష్ట్యాగ్ నైంటీస్ నాకు డెఫినెట్గా అటువంటి బ్రేక్నిచ్చింది. సో ఇక నుంచి చెప్పాను కదండి ఇందాక, మంచిది అయితేనే సినిమా, ప్రతి వాళ్ళు పాపం మంచి సినిమానే తీయాలని వస్తారు. కొన్ని స్క్రిప్టుల దగ్గర ఇబ్బంది పడుతూ ఉంటారు, ప్రొడక్షన్ దగ్గరికి వచ్చినప్పుడు ఇబ్బంది పడతారు. స్క్రిప్ట్లన్నీ మంచియే, తీసేటప్పుడు అలాగే డబ్బులు పెట్టేటప్పుడే ఇబ్బందులు వస్తుంటాయి, దానివల్ల సినిమాలు దెబ్బతింటుంటాయి. సో అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఇప్పటివరకు అదే ఫేస్ చేశాను. నేను చేసిన 96 సినిమాల్లో హీరోగా ఒక 60 సినిమాలు పైనే ఉంటాయినాయి. ఆ అన్నిట్లో కూడా చాలా వరకు అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. సో ఇక నుంచి అటువంటివి లేకుండా మంచి కంటెంట్, అది ఎవరు వచ్చినా సరే, చిన్న చిన్న ప్రొడ్యూసర్ అయినా ఎవరైనా సరే, మంచి కంటెంట్ ఉన్న సినిమాని మాత్రం ఖచ్చితంగా చేస్తాను. అంటే శంకర్లో పోస్తేనే తీర్థం అవుతుంది అంటారు, ఇది ఈటీవీ విన్లో పడడం వల్లే ఈ స్థాయి వచ్చిందని అనుకోవచ్చు? డెఫినెట్గా అంతే కదండి. డెఫినెట్గా ఈటీవీ విన్లో ఈ సిరీస్ రావటం అనేది, ఈటీవీకి ఒక బ్రాండ్ ఉందండి. ఈటీవీ అనేది ఇంటర్నేషనల్ బ్రాండ్, నా దృష్టిలో ఇంటర్నేషనల్ బ్రాండ్. ఎందుకంటే ఇప్పుడు ఓటీటీ బయటకు వెళ్ళిన తర్వాత ఈ ప్లాట్ఫామ్ ఇంటర్నేషనల్ అయిపోయింది. సో ఈటీవీ అనేది ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్, అటువంటి బ్రాండ్లో వచ్చింది కాబట్టే. లేకపోతే మీరు చెప్పండి, బుడిబుడి నడకలేస్తూ ఉన్న టైంలో ఒక్కసారి హుసేన్ బోల్ట్ లాగా 500,000 సబ్స్క్రైబర్స్ ఏంటి సార్ మీరు చెప్పండి? మ్యాటర్ ఆఫ్ 20 డేస్, మ్యాటర్ ఆఫ్ 15 డేస్, ఐఎమ్ సారీ, 5 రిలీజ్ అయింది, ఇవాళ 19, మ్యాటర్ ఆఫ్ 15 డేస్లో 5 lakh సబ్ కల్టివేంట్ సార్, ఇంపాసిబుల్ కదా? అదే ఇంకో వేరే ఏదైనా కొత్త ప్లాట్ఫామ్ అయితే అది జరిగేదా? రామోజీరావు గారు ఈటీవీ బ్రాండ్ ఉంది కాబట్టి, ఒక మంచి యంగ్ టీము దొరికింది కాబట్టి వాళ్ళకి, ఆ యంగ్ టీమ్ని సెలెక్ట్ చేసుకున్న ఎక్స్పీరియన్స్ సీనియర్ మోస్ట్ బాపినీడి గారు ఉన్నారు కాబట్టి ఇదంతా సాధ్యమైందండి. లేకపోతే బ్రాండ్ లేకపోతే మనం ఏం చేసినా సరే, అన్ని సినిమాలు చేసా కదండి, బిగ్ బాస్ చేశాను కాబట్టి శివన్ అయ్యాడు, అందులో పోస్తేనే మన క్యారెక్టర్ ఏంటో తెలిసేది అప్పుడే కదా. సో అలాంటి ఒక స్క్రిప్ట్, ఒక అద్భుతమైన స్క్రిప్ట్ ఓ పెద్ద బ్రాండ్లో టెలికాస్ట్ అయింది కాబట్టే ఈ రోజున డెఫినెట్గా నాకు ఇది మంచి బ్రేక్ అండి. సో నితిన్ గారు, ఈ వెబ్ సిరీస్